स्टार्टिंग मैं पे स्टार्ट जी वॉइस वॉइस बहाने साइलेंट होंगे स्टार्ट स्टार्ट साइलेंट में आत्मबंधु अंदर की नमस्कार लाइट वर्कर्स टीवी की यूट्यूब चैनल स्वागत सुस्वागत लाइट वर्कर्स यूट्यूब चैनल लाइक चेंडी सब्सक्राइब चेंडी बेल बटन नक्कली మనందరి గురువైన డాక్టర్ బొమ్మశిపిత మహాపత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మాస్టర్స్ మరి మనం ఈరోజు 14 రోజుల గొప్ప వర్క్షాప్ ని ప్రారంభించుకుంటున్నాం మరి ఆ వర్క్షాప్ ఏంటంటే డిజిటల్ యోగ వాసిష్టం వర్క్షాప్ మరి ఇది వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రుల వారికి బోధించిన ఆత్మయోగ విజ్ఞాన సారము మాస్టర్స్ మరి ఈ భూమిపై జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా వినాల్సిన ఆత్మ జ్ఞాన విజ్ఞానం మాది మాస్టర్స్ ఇది మరి మనకు ఇంత మహా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి గుంటూరు నుండి మల్లిక్ గారు మనకుంటున్నారు మరి ఈ వర్క్ షాప్ ప్రారంభించడానికి విశిష్ట అతిథిగా అల్లా బక్షి సార్ వచ్చేసారు మరి మల్లిక్ గారి గురించి వర్క్ షాప్ గురించి మరిన్ని విషయాల గురించి అందరి కూడా స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజు అద్భుతంగా మనము యోగా వశిష్టం ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి మరి మనము ఈ సెషన్స్ కావాలని చెప్పేసి కోరుకున్నాము అదే సెషన్స్ మనం ఇప్పుడు జరపబోతున్నాం ఫ్రెండ్స్ ఎంతో జ్ఞానం ఉంది ఈ భూమి పైన దాంట్లో యోగా వశిష్టం ఎంతో మరి శ్రీరామచంద్రుల వారు ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకున్నారు మన అందరం కూడా ఈ రోజు నుంచి చక్కగా మనకి ఎన్ని రోజులు అనేది మనము ముందు ముందు మనకు తెలుస్తుంది మల్లిక్ సార్ గారు ఎంతో దీనిపైన రీసెర్చ్ చేసి దాన్ని చాలా ఎన్నిసార్లు చదివారో అనేది తెలియదు చాలా అద్భుతంగా దాన్ని రీసెర్చ్ చేసి ఈ రోజు మనకు చెప్పడానికి మరి అల్లా బక్షి సార్ రిఫర్ చేశారు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అల్లా బక్షి సార్ అండ్ థ్యాంక్ యూ మల్లిక్ సార్ మరి ఈ ఈ సెషన్కి మరి విశిష్ట అతిథిగా వచ్చిన అల్లా బక్షి సార్ గారికి మరి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ఓవర్ టు అల్లా బక్షి సార్ ఓకే మాస్టర్ నిజంగా ఇది ఒక అద్భుతమైన సెషన్ సార్ ఇది ఎందుకంటే వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రుల వారికి సార్ నా వాయిస్ వినబడుతుందా ఓకేనా వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రుల వారికి 26,000 శ్లోకాలు చెప్పారు ఆ 26,000 శ్లోకాలలో మనకి ప్రస్తుతము అందుబాటులో ఉన్నవి 6,000 శ్లోకాలు మాత్రమే ఆ 6,000 శ్లోకాలని ప్రతి సబ్జెక్ట్ ప్రకారంగా మనకి నిజంగా 26,000 శ్లోకాలు మన మహాముని వశిష్ఠ మహాముని చెప్పిన శ్లోకాలలో 6,000 శ్లోకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆ 6,000 శ్లోకాలు మొత్తం కూడా మల్లిక్ సారు మొత్తం సేకరించి మొత్తం మనకి 6 అధ్యాయాలుగా చెప్పబోతున్నారు సో హ్యాపీగా రామ్తా ప్రతి రామ్ స్టూడెంట్ కూడా ఇది వినాల్సిందే ఎందుకంటే మనం ఇప్పటిదాకా రామ్తా ఏం చెప్పారో విన్నాము కానీ రామ్తా ఏం విన్నారో మనం వినలేదు కదా మాస్టర్స్ మళ్ళీ ఒక విషయం రామ్తా ఏం చెప్పారో అన్ని విన్నాము కానీ రామ్తా ఏం విన్నారో మనం వినలేదు కదా కాబట్టి ఈ అన్నిటిని కూడా ఈ శ్లోకాలన్నింటినీ కూడా మనం హ్యాపీగా విని మల్లిక్ సార్ నిజంగా మా రామ్తా స్టూడెంట్ రామ్తా పాయింట్ ఆఫ్ వ్యూలో అల్టిమేట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతిమ జ్ఞానం అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మోక్షం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జ్ఞానోదయం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మల్లిక్ సార్ గారు హ్యాపీగా చెబుతారు అని చెప్పి ఆశిస్తూ ఓవర్ టు యు మల్లిక్ సార్ ఈశ్వరమయమైన సభకి మిత్రులందరికీ నమస్కారం
బ్రహ్మ స్వరూపమైన గురువు గురు చరణాల చరణాల పాదపద్మాలకు నమస్కారం. యోగ వాసిష్ట హృదయం అది వినటానికి మీరందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యోగ వాసిష్ట హృదయం చెప్పే అవకాశం నాకు రావటం నేను ఇంకా ఆనందంగా భావిస్తున్నాను. యోగ వాసిష్ట హృదయం గురించి చెప్పే ముందు దాని ఉపోద్ఘాతం కూడా నేను చెప్తాను. ఈ గ్రంథం ఎందుకు, అసలు ఈ గ్రంథం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, అసలు ఈ గ్రంథం ఎందుకు నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలను కూడా నేను చాలా క్లియర్ కట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. పద్మజ గారు ప్లీజ్ కొంచెం దగ్గర పెట్టుకోండి సార్. ఓకే ఫైన్. మళ్ళీ సార్ ఓకే ఓకే సార్, అది కొంచెం దగ్గర పెట్టుకోండి సరిపోతుంది మనకి. ముందుగా దగ్గర పెట్టుకోండి ఎందుకంటే అందరికి వినాలి కాబట్టి. హలో ఇప్పుడు క్లియర్ అండి? ఓకే సార్. హలో ఓకే సార్. హలో సార్ మీరు మాట్లాడండి. కొంచెం వాయిస్ పెంచండి. క్లియర్ సార్ వాయిస్? వినిపిస్తుంది ఇప్పుడు? క్లియరా సార్ వాయిస్? ఓకే సార్. ఓకే సార్ వీడియో స్టార్ట్ చేయండి. మల్లిక్ సార్ మీ వీడియో కొంచెం స్టక్ అయిపోయింది, కొద్దిగా మినిట్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓకే మల్లిక్ సార్? సార్ యూ కంటిన్యూ. సార్ యూ కంటిన్యూ. అసలు యోగా, హలో సార్ మీరు కట్ అయిపోయారు సార్. యా సో యోగ వాసిష్ట హృదయం ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకం అసలు నేను ఎలా చెప్పగలను, ఈ సెషన్స్ వినటం వల్ల మీకేంటి అడ్వాంటేజ్, ఆర్ ఈ సెషన్స్ ద్వారా మీరేం నేర్చుకోగలరు అన్నది నేను ఈ ఫస్ట్ సెషన్లో జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ సెషన్ మొత్తాన్ని నేను దాని కిందకే తీసుకొస్తాను. యోగ వాసిష్ట హృదయం అనేది మనకున్న మూడు సిద్ధాంతాలు, ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒక ముఖ్య గ్రంథంగా దీని ప్రామాణిక గ్రంథంగా చెప్పుకుంటారు. మీలో ఎవరైనా సరే ఈ అద్వైతానికి ద్వైతానికి డిఫరెన్సెస్ కావాలి అంటే, ద్వైతం అంటే దేవుడు వేరు జీవుడు వేరు, దేవుడికి చేరడానికి జీవుడు ప్రయత్నిస్తూ ఉండాలి ఉంటాడు, అది అద్వైతం జనరల్గా బోధిస్తుంటుంది. అద్వైతం ఏంటంటే దేవుడికి జీవుడికి తేడా లేదు, ఇద్దరు ఒకటే అనే పరంగా అది వెళ్తూ ఉంటుంది. సో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని చాలా ముందుకు తీసుకున్న వ్యక్తుల్లో అందరికీ చాలా బాగా తెలిసిన రీసెంట్ వ్యక్తి ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు గారు. ఈ యోగ వాసిష్ట హృదయాన్ని చాలా మంది చాలా రకాలుగా దీన్ని పొగిడారు. యాక్చువల్గా మనకి తెలియని ఒక రాముడి కోణాన్ని ఇందులో ఆవిష్కరిస్తారు. నన్ను రంజిత్ గారు ఏదైనా 4 పాయింట్స్ చెప్పండి అని అన్నప్పుడు చెప్పిన 4 పాయింట్స్ అడ్హాక్ గా చెప్పాను, కానీ అసలు ఈ గ్రంథం వినటం వల్ల ఏం జరుగుతుంది అన్నది ఈ సెషన్ లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అల్లాబక్షు గారు అన్నట్టు రామ్ తాని నాట్ జస్ట్ రామ్ తా రాముడనే కాదు, యోగ వాసిష్ట హృదయం విన్నారు అంటే ఈ మొత్తం సెషన్స్ ఎవరైతే వింటారో వాళ్ళు నాట్ జస్ట్ రాముడు, ఈ సృష్టిలో ఇప్పటిదాకా ఉన్న యోగులు మొత్తం, దేవుళ్ళు మొత్తం, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు, వాళ్ళ హృదయం ఏంటి అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకునే లెవెల్లో అయితే ఉంటారు ఖచ్చితంగా. నేను అదైతే 100% చెప్పగలను. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు ముందు నా అర్హత ఏంటి ఈ పుస్తకం చెప్పడానికి అన్నది నేను ముందు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ పుస్తకం నేను అసలు వాట్ ఈస్ గాడ్, లేకపోతే అసలు అసలు ఉన్న రియాలిటీ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, అసలు మనకు తెలియకుండా ఏదో ఉంది, ఇట్లాంటివి చాలా తెలుసుకోవాలి, ఇట్లాంటివన్నీ తెలుసుకోవటానికి నేను ట్రై చేస్తున్న క్రమంలో నాకు దొరికిన ఒక పుస్తకం యోగ వాసిష్ట హృదయం. 1 సెకండ్. వాయిస్ ఇప్పుడు క్లియర్ గా ఉందండి? సంబడి ఇంకా పెడుతున్నారు వాయిస్ క్లియర్ గా లేదు అని. సార్ క్లియర్ గానే ఉంది కాబట్టి కొంచెం లోగా వస్తుంది. ఎవరికైనా వాయిస్ క్లియర్ లేకుంటే యూట్యూబ్ లోకి వెళ్ళండి మాస్టర్, పర్లేదు. మరి నెట్ ప్రాబ్లం ఎవరిదైనా ఉంటే వాళ్ళు యూట్యూబ్ లోకి వెళ్తే చాలా చక్కగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే సార్ మీరు కంటిన్యూ చేయండి. హలో, యా
సో యోగ వాసిష్ఠ హృదయం అసలు ఈ పుస్తకం ఏంటి, ఈ పుస్తకం అసలు ఎవరు చదవటానికి అర్హులు, ఈ విషయం చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. ఫస్ట్ ఈ పుస్తకం 32,000 శ్లోకాలు, మొత్తం పుస్తకం 32,000 శ్లోకాలు. ఇది రాముడికి వశిష్ఠుడికి మధ్యలో జరిగిన సంవాదం, ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న ఒక చిన్న సిచ్యువేషన్. ఇది ఎందుకు జరిగింది, ఎలాంటిది జరిగింది అని చెప్తాను ఫస్ట్. ఇది చెప్పిన తర్వాత నేను అసలు ఈ పుస్తకం ఎవరు వినాలి, వింటే వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది చెప్తాను నేను. సో మీ అందరికీ తెలుసు, రాముడికి సంబంధించిన మూవీ చూసుంటారు చిన్నప్పటి నుంచి, అదే చిన్నప్పుడు ప్రతి శ్రీరామనవమికి శ్రీరామనవమి వస్తే చాలు టీవీలో వేస్తారు మూవీ, రాముడు శ్రీ రకరకాల పేరుతో సేమ్ స్టోరీ, ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారు సూపర్ గా యాక్ట్ చేసిన మూవీస్ వేస్తూ ఉంటారు. ఆ మూవీస్ లో మీరు చూస్తే ఆయన విశ్వామిత్రుల వారు వచ్చి, నాకు కొంచెం యాగశాలలో కొంచెం ప్రాబ్లం ఉంది, అక్కడ చాలా రాక్షసులు వీళ్ళు ఉన్నారు, నాకు ఫైట్ చేయడానికి వీళ్ళు కావాలి, నాకు రాముణ్ణి లక్ష్మణుణ్ణి పంపించండి అని చెప్పి దశరథ రాజు గారి దగ్గరకు వచ్చి అడుగుతారనమాట. అక్కడ అడిగి ఆయన తీసుకెళ్తారు కదా, ఆ తీసుకెళ్ళినప్పుడు మనకి జనరల్ గా మూవీలో ఏం చెప్తారంటే, రాముడికి లక్ష్మణుడికి బల అతి బల అని రెండు విద్యలు నేర్పించారు ఆయన. ఈ విద్యను తెలిసిన వాడు ఎంత మందితో అయినా పోరాటి గెలవగలడు, సో ఆ విద్యను ఆయనకు నేర్పించి ఇంకా రాక్షసులతో యుద్ధం చేయించడం ఇవన్నీ జరుగుతుంది అని చెప్పేస్తారు. చాలా బేసిక్ గా ఓకే, చూడటానికి లుక్స్ గుడ్ అన్నట్టు ఉంటుంది. బట్ యాక్చువల్ గా యోగ వాసిష్ఠ హృదయం అన్న సన్నివేశం అంటే కంటే కొన్ని రోజులు దీని మీద డిస్కషన్ జరిగింది ఎప్పుడు అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లోనే అక్కడే జరిగింది. అక్కడ యాక్చువల్ గా ఇదేంటంటే, మీ అందరికీ తెలుసు రామాయణం ఒక కావ్యం, కావ్య లక్షణాలు కొన్ని ఉంటాయి. కావ్య లక్షణాలు ఈ చాలా మంది ఏమంటారంటే, యోగ వాసిష్ఠ హృదయం అన్న పుస్తకమే లేదు, అసలు ఇది పురాణంలో జరగనే లేదు, ఇదంతా కావాలని తీసుకొచ్చి ఒక చోట ఇరికిచ్చిన పుస్తకం ఇది. అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో, అద్వైత సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని స్ట్రాంగ్ చేసుకోవటానికి ఇది కావాలని తీసుకొచ్చారు. కావాలని తీసుకొచ్చి తర్వాత రామాయణం అయిపోయిన తర్వాత ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఇది జరిగింది, ఇది యోగ వాసిష్ఠ హృదయం అని చెప్పి చెప్పుకుంటూ ఈ అద్వైత సిద్ధాంతానికి బలం చేకూర్చే విధంగా దీన్ని రాశారు, కానీ ఇది నిజంగా జరగలేదని చెప్తారు. ఇది ఒక గొడవ ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది బయట. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, దీని గురించే ఇక్కడ మన గ్రంథకర్త బాగా చెప్తారన్నమాట. దీని మీద ఏమని అంటారంటే, రాముడు అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వశిష్ఠుల వాళ్ళకి రాముల వారికి జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది వేదాంతం, అది వేదాంత చర్చ. ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, ఏం క్వశ్చన్స్ మాట్లాడుకున్నారు, దానివల్ల ఎవరికి ఏ లాభం వచ్చింది, అది ఆయన కోసం నేర్చుకున్నాడో మన కోసం నేర్చుకున్నాడు, ఇవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, 32,000 శ్లోకాల నిడివి గల ఈ మొత్తం చర్చ వేదాంత చర్చ, వేదాంత చర్చ. ఇది రామాయణం చూస్తేనేమో ఒక కావ్యం, కావ్యం ఏంటి, కావ్య లక్షణాలు కొన్ని ఉంటాయి. మీలో చాలా మంది 10th క్లాస్ లో ఫస్ట్ లెసన్ మీకు గుర్తుంటే, నేను చదివి చాలా సంవత్సరాలు అయింది, ఫస్ట్ లెసన్ 10th క్లాస్ లో కనుక చదివిన పిల్లలు ఎవరు ఉంటే మీలో, మాతృవేదన జరిత అని ఒక పక్షి ఉంది, ఆ పక్షికి 4 పక్షి పిల్లలు ఉంటాయి. అప్పుడు కాండవ వనం దహనం జరుగుతుంటే అర్జునుడు కృష్ణుడు కూర్చొని దాన్ని దహించడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడని చెప్పి ఒక స్టోరీ నడుస్తుంది. మీలో ఎవరికైనా గుర్తుందండి ఆ స్టోరీ? జస్ట్ ఉంటే గుర్తుంది అని చెప్పి జస్ట్ చాట్ లో పెట్టండి ఎస్ అని చెప్పి, కానీ ఏదో ఒకటి, సో దట్ నాకు అర్థమైంది, నేను కనెక్షన్ లో ఉన్నాను, నా మాటలు వినిపిస్తున్నాయి, రీచ్ అవుతున్నాను. ఐ వాంట్ దిస్ టు బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. నాకు అందరూ చాట్ లో కానీ లేకపోతే రెస్పాండ్ అవుతుంటే బాగుంటుంది, సో అప్పుడు ఈజీగా ఉంటుంది. యా మాధవి గారు, ఎస్ ఓకే సార్. యా మీకు ఆ ఫస్ట్ లెసన్ గుర్తుందండి, జరిత అని చెప్పి ఒక పక్షి, ఆ పక్షి పిల్ల ఒక మునితో కలిసి ఒక నాలుగు పక్షి పిల్లల్ని కంటుంది, కన్న తర్వాత కాండవ వనం దహించబడుతుంది. యా యా యా, సో కొంతమంది విన్నారు దాని గురించి. సింపుల్ స్టోరీ నేను చెప్పేస్తాను. ఒక ముని ఏం జరుగుతుందంటే, ఆయనకి పుత్రులు లేకపోతే స్వర్గం రాదు అని ఒక శాస్త్రవాక్యాన్ని పట్టుకుని ఆయనకి ఎలాగైనా సరే పిల్లలు కలగాలి అన్నట్టు చెప్తే, ఆయన పక్షి వేషం ధరించి ఒక ఆడపక్షితో ఆయన ఒక నలుగురు పక్షి పిల్లలు కని ఆయన వెళ్ళిపోతాడు. ఈ పక్షి, ఈ తల్లి పక్షి ఏదైతే ఉందో దీని పేరు జరిత, ఈ పక్షి ఇంకా పిల్లల్ని సాకుతూ ఉంటుంది అన్నమాట. సడన్ గా ఇది జరిగే టైంలో ఏమైందంటే, అగ్నిదేవుడికి డైజెస్టివ్ ప్రాబ్లం వచ్చింది. డైజెస్టివ్ ప్రాబ్లం వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవ చాలా ప్రాబ్లంగా ఉండి, నాకు స్టమక్ అంతా ఏం చేయాలో చెప్పు, ఎసిడిటీగా ఉంది అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఇప్పుడు అయితే ఈనో జలసిల్ తర్వాత వస్తాయి కానీ ఇప్పుడైతే అవి రావు, నువ్వు ఒక పని చెయ్యి, కాండవ వనం అనే ఒక వనం ఉంది, ఒక అడవి, నువ్వు అక్కడికి వెళ్ళి మొత్తం ఆరగించేయి, దాంట్లో చాలా ఔషధాలు ఉంటాయి,
సో ఔషధాలన్నీ నీకు హెల్ప్ అవుతాయి, నీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అని చెప్తాడు. సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి అగ్నిదేవుడు స్టార్ట్ అవుతాడు. ఇంత పెద్ద కాండవ వనం చాలా పెద్దది, అలాంటి కాండవ వనాన్ని దహించాలంటే నాకు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి, నేను ఒక్కడనే కాదు, జనాలు నుంచి నీళ్లు పోస్తారు, హెలికాప్టర్లో వాటర్ పడతాయి, ఇలా రకరకాలుగా ఏదో ఉంటాయి కదా, అడ్డంకులు వస్తుంటాయి కదా, ఇలాంటివి ఏం జరగకూడదు. అఫ్కోర్స్ అప్పట్లో హెలికాప్టర్స్ లేవు. ఎనీ ఒక హెల్ప్ అయితే కావాలని అర్జునుడిని శ్రీకృష్ణుడిని హెల్ప్ అడిగారు. సో వాళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఏ అడ్డంకి రాకుండా అగ్నిదేవుడు స్టార్ట్ అవుతాడు కాండవ వనాన్ని దహించడానికి. ఈ కాండవ వనంలో ఆ జరిత అనే తల్లి పక్షి ఏదైతే ఉందో వచ్చే అగ్నిదేవుని చూసి, ఓకే ఇంక మనకు చావు నిశ్చితం, ఈ పిల్లలు పక్షి పిల్లలు ఇప్పుడే ఎగరలేదు, నేను అయిపోతానైతే ఇంక నా వల్ల కాదు, నేను ఎలాగైనా సరే కాపాడుకోవాలి రక్షించుకోవాలి అని చెప్పి దాని వేదనను ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది స్టోరీ బేసిక్గా. ఇది ఎందుకు చెప్తున్నాను, దీనికి ఒక మీనింగ్ ఉంది ఎందుకు చెప్తున్నాను, ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా, ఈ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఆ స్టోరీ చదివిన వాళ్ళకి అది మనకు ఒక పాఠ్యాంశంగా పెట్టారు అంటే అర్థం దాంట్లో ఏదో చెప్పాలి పిల్లలు నేర్చుకోవాలన్న నీతి ఉంది. దాంట్లో ఒక కవిత ఉంది, ఒక ప్రాస, ఒక పద్యం ఉంది, దాంట్లో ఒక జరిగిన విషయం ఉంది. ఏంటి విషయం అంటే కాండవ వనం దహించబడింది. ఇవన్నీ కలిపి ఈ పక్షిని ఒకటి పెట్టి ఆ పక్షిలా ఫీల్ అవుతుందని చెప్పి ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ తీసుకొచ్చి దాన్ని కవితాత్మకంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి చెప్పారు. ఇది ఒక కావ్యంలో ఒక భాగం. ఎవరన్నా చూసుకుంటే మహాభారతం కావ్యం, ఈ కావ్యాల్లో ఒక భాగం ఈ మాతృవేదన, లేకపోతే ఈ జరిత అన్న స్టోరీ. ఎందుకు చెప్తున్నాను అంటే కావ్యంలో ఇన్ని లక్షణాలు ఉంటాయి. యాక్చువల్గా ఇన్ రియాలిటీ అక్కడ జరిగింది ఏంటి అంటే కృష్ణుడికి అర్జునుడికి డిఫారెస్టేషన్ చేసుకోవడానికి ఒక ల్యాండ్ కావాలి ఆ సిచ్యువేషన్లో. సో ఈజియెస్ట్ వే ఆఫ్ డిఫారెస్టేషన్ ఏంటంటే ఫారెస్ట్ని తగలబెట్టేయడం. బేసిక్ పాయింట్ అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఆ ఫారెస్ట్ని తగలబెట్టారు. కృష్ణుడు అర్జునుడు వచ్చారు, ఇక్కడ ల్యాండ్ కావాల్సి వచ్చి తగలబెట్టేశారు ఫారెస్ట్ అంటే ఎవరికన్నా అర్థం అవుతుంది. అంటే ఏంటి తగలబెట్టాడు అయితే ఏంటి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పాలా, దానివల్ల నాకేంటి యూజ్, ఇలాంటివి అవ్వకుండా కావ్యంలో ఏం చేస్తారంటే దానికి ఒక ఎగ్జాగరేషన్ ఇస్తారు. ఎగ్జాగరేషన్తో పాటు దాంట్లో ఒక మెసేజ్ పెడతారు, దాంట్లో ఒక పోయిటిక్ ఇది తీసుకొస్తారు. అప్పట్లో ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఏం లేదు కదా, ఓన్లీ పద్యాలు ఇవే, వీటి నుంచే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. సో ఇలాంటివన్నీ మిళితమై ఎగ్జాగరేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కావ్యంలో. ఒక కావ్య లక్షణాలు చెప్పాలి అంటే ఇలాగే ఉంటుంది, దాన్ని అలా వర్ణిస్తూ ఉంటాం అనమాట. యాక్చువల్గా అది తెలుగులో చెప్పాలంటే చాలా దూరంగా ఉంటుంది, దాని మీద ఒక పదం అంటారు నాకు గుర్తు రావట్లేదు, ఎగ్జాగరేషన్, సత్య దూరంగా ఉంటాయి అన్నమాట ఆ మాటలు. ఈ రామాయణం కూడా అత్యంత మనోహరంగా మధురమైనది ఒక కావ్యమై ఉంది. వశిష్ఠ మహర్షి వాల్మీకి మహర్షి ఇదంతా రాస్తూ శ్రీ రాముడికి చిన్నప్పుడు వచ్చిన ఈ సన్నివేశాన్ని కనుక తీసుకొచ్చి అలాంటి కావ్యం ముందు పెడితే అత్యంత అద్భుతంగా పీపుల్ ఎంజాయ్ చేసే ఒక కావ్యం, దాని స్వరూపం దాని లక్షణం విరిగిపోతాయి. ఎంత బ్యూటిఫుల్ గా తీసుకెళ్ళాలి రామాయణం మొత్తాన్ని, అసలు అక్కడ ఏ రకమైన దేవుడు వేదాంత చర్చ ఉండకూడదు, దానికి సంబంధించిందంతా సపరేట్గా ఉండాలి. సో అందుకని వాల్మీకి ఏం చేశారంటే ఈ ఆస్పెక్ట్స్ అన్ని బాగా తెలిసిన ఒక రచయితగా ఆ పార్ట్ ఆయన కట్ చేశారు. అక్కడ కట్ చేసి జస్ట్ బేసిక్గా ఓకే ఒక కన్వర్జేషన్ జరిగినట్టు ఆయన తీసుకెళ్ళినట్టు రాముడిని అక్కడ నుంచి అని చెప్తారు ఈ కావ్యం. అండ్ ఆయన అది కంప్లీట్ చేసేసుకుంటారు మొత్తం బాల్యకాండం దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా, రాముడి శరీరం వదిలేసిన దాకా ఆయన రామాయణం రాసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత రామాయణం మొత్తం అయిపోయిన తర్వాత ఆయన కూర్చొని ఆయన ఉత్తరకాండం, ఈ ఉత్తర రామాయణం లేదా యోగ వాసిష్ఠం రాయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అలా ట్రై చేసి రామాయణం అయిపోయిన తర్వాత ఆయన రాసుకొచ్చారు. ఓకే, అందుకని ఇది రామాయణంలో ఒక పార్ట్గా కనిపించదు ఎవరికి, అందుకే ఎక్కువ మందికి తెలియదు. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ చాలా మంది క్వశ్చన్ చేసేది ఏంటంటే ఈ గ్రంథంలో వ్యాసుడు గురించి, సుఖ మహర్షి గురించి, వీళ్ళందరి గురించి ఉంటాయి. వీళ్ళందరూ మనకి భాగవతం భారతాల్లో వస్తారు. మరి ఇక్కడ వచ్చే వాళ్ళు కృతయుగం త్రేతాయుగంలోనేమో రామాయణం జరిగింది, ద్వాపర యుగంలోనేమో భాగవతం జరిగింది, ఒక యుగం ముందుంది ఏది మన త్రేతాయుగం రాముడి కాలం. మరి అందులో అక్కడ ఆయనకు సంబంధించిన పద్యాలే ఉండాలి, ఆయనకు సంబంధించిన విషయాలు ఉండాలి. కానీ ఈ యోగ వాసిష్టంలో శ్రీకృష్ణుడిని తర్వాత సుఖబ్రహ్మని వీళ్ళని కూడా తీసుకుని ఎగ్జాంపుల్స్ గా చాలా చోట్ల చెప్తారు. మరి ఇదంతా ఎట్లా తెలుసు వాల్మీకి, ఇదంతా అందులో వచ్చాడు, ఇది ఎవరో కావాలని చేసిన పని, ఇది రామాయణ టైంలో జరగలేదు, తర్వాత ఎప్పుడో జరిగిందని చెప్తారు. బట్ ఇక్కడ కూడా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ బుక్ బ్యాక్గ్రౌండ్ అది ఎంత పవర్ఫుల్ అన్నది చెప్పడానికి చెప్తున్నాను.
వాల్మీకి జరిగిందంతా చూస్తూ అక్కడ విట్నెస్ గా ఉండేది ఆయన ఆయన యోగ దృష్టితో దాన్ని అంతా చూస్తూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం ఆయన రాశాడు అనమాట ఆయన టైంలో. అండ్ ఒక పాయింట్ లో చెప్తాడు, రాముడు వచ్చి రాముడు సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత భూమిలోకి రాముడు బ్రహ్మదేవుడు సలహా తీసుకొని ఆయన భవిష్యత్తు కూడా వింటాడు వాల్మీకి రాసిన దాంట్లోనే. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, మహాభారతం ఎవరు సార్ రాసింది సంస్కృతంలో? ఎనీవన్ చాట్ ఆర్ వాయిస్? మహాభారతం సార్ వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుల అసలు పేరేంటండి? ఎనీవన్? సరే ఈజీ క్వశ్చన్ అడుగుతాను, వాల్మీకి అసలు పేరేంటండి? వండర్ఫుల్ వండర్ఫుల్, శ్రీకృష్ణ ద్వైపాయనుడు. ఇది ఎవరి పేరు అంటే వ్యాస మహర్షి. వాల్మీకి రత్నాకరుడు అండి. ఓకే టైం వేస్ట్ చేయను, రత్నాకరుడు. నేను ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే మీరు ఎవరన్నా విన్నారా ఈ మాట, శ్రీ ఆంజనేయ స్వామి రాబోయే బ్రహ్మ అని, కొత్త బ్రహ్మ వచ్చే విన్నారు కదా? సో ఇదేంటి అంటే రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఇట్లాంటి సృష్టి ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ చాలా సార్లు జరిగింది, చాలా సార్లు జరిగింది. ఈ సృష్టిలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ మహాభారతం రాసిన వ్యక్తి శ్రీకృష్ణ ద్వైపాయనుడు, ఆయనకు వచ్చిన స్టేటస్ వ్యాసుడు. ఓకే, అండ్ ఈ సృష్టిలో మనకి వాల్మీకి గారు ఎవరంటే రత్నాకరుడు అనే వ్యక్తి ఆ వాల్మీకి స్టేటస్ అచీవ్ చేశారు, ఆయన వాల్మీకి అయ్యారు. వచ్చే సృష్టిలో ఆంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన బ్రహ్మదేవుడి స్టేటస్కి వెళ్తారు. ఓకే, సో ఇదన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వాల్మీకి రెండు రకాలుగా చెప్తారు. ఏం జరిగిందంటే పూర్వ సృష్టిలో ఉన్న సందర్భాలన్నీ తీసుకొచ్చి వాల్మీకి ఇక్కడ రాసి ఉండొచ్చు అని ఒకటి చెప్తారు. రెండోది వాల్మీకి వాల్మీకి గారు ఇక్కడ రాశారని చెప్తారు. రెండోది వాల్మీకి గారికి ఫ్యూచర్ చూసే శక్తి ఉంది కాబట్టి ఆయన ఫ్యూచర్ లో జరిగేది కూడా చూసి ఇక్కడ రాసి ఉండొచ్చు అని అంటారు. మీరు చెప్పేదంతా కరెక్ట్ కాదు, అది ఇట్లా జరగటానికి అవకాశం లేదు, మీరు కావాలని ఇదంతా చెప్తున్నారు, అద్వైతాన్ని మీరు దృఢపరచుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అని అంటారు. స్టిల్ ఇప్పటికీ దీని మీద ఈ కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ నేనైతే ఒకటి చెప్తాను. అడుగులు హలో, ఏమై అడుగులు వినిపిస్తుందండి? రామాయణం మొత్తం కూడా అన్ని శ్లోకాలు లేదండి, ఓన్లీ యోగ వాసిష్ఠ హృదయం రామాయణం కంటే చాలా పెద్దది. అలాంటి దాన్ని మీరు ఇంకొకటి చూస్తే ఇది వాల్మీకి రాయలేదని అంటారు, కానీ రచనా శైలి చూస్తే వాల్మీకి రాసినట్టే ఉంటుంది, వాల్మీకి రాసినట్టే ఉంటుంది. అది కూడా ఏమని చెప్తారంటే ఎవరో వచ్చి నేర్చుకుని వాల్మీకి శైలి రాశారని అంటారు. ఏమండి, రామాయణం అంత సైజ్ కంటే ఆల్మోస్ట్ డబుల్ ఉన్న సైజు ఒక గ్రంథాన్ని వాల్మీకి శైలిలో ఒకటి నేర్చుకొని కావాలని రాసి పెట్టారనుకున్నా, అతనికి తెలియదా కృష్ణుడు గురించి సుఖబ్రహ్మ గురించి ఇందులో మాట్లాడితే జనాలకు అర్థమైపోయింది ఇది రాముడి కాలంలో జరగలేదని అన్న డౌట్ అతనికి రాదా? వచ్చినప్పటికీ ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఎందుకు పెడతారంటే అవన్నీ వాల్మీకి హృదయం అది, అంటే వాల్మీకి ఫ్యూచర్ చూసి చెప్పుండొచ్చు, లేదా పూర్వం జరిగిన సృష్టిలో నుంచి ఆ ఉదాహరణలు తీసుకుని ఇక్కడ చెప్పుండొచ్చు. సో అందుకని యోగ వాసిష్ఠ హృదయం జరగలేదన్న జనాలకి ఇది వాల్మీకి రాయలేదని చెప్పే జనాలకి ఆన్సర్స్ అన్నమాట ఇది. అయితే 32,000 శ్లోకాలని తీసుకొచ్చి చాలా మంది చాలా రకాలుగా దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకొచ్చారు. అందులో మనకి బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అంటే ఏపేడు వ్యాసాశ్రమం వాళ్ళు, మలయాళ స్వామి గారు దీనికి 32,000 శ్లోకాలకి భాష్యం రాశారు. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి దాన్ని చాలా చిన్నదిగా కుదించి మనకి యోగ వాసిష్ఠ హృదయం ఒక పుస్తక రూపంలో ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. నా దగ్గర PDF ఉంది, మీ అందరికీ షేర్ చేయగలను. 7 volumes ఉంటుందండి ఇది. ఈ 7 volumes కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు మనం మాట్లాడుకునే రెగ్యులర్ డే ఆఫ్ స్టైల్లో దీన్ని తీసుకొచ్చారు. ఓకే, అంటే మీరు అది చదువుతూ ఉంటే ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది. చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఓకే, ఈ బుక్ కెపాసిటీ ఏంటో నేను మీకు చెప్తాను. ఇంటర్స్టెల్లర్ మీరు చూసుంటారు ఎవరన్నా, ఇంటర్స్టెల్లర్ మూవీ టైం డైలేషన్ అంటే మీరు ఈ మాట అయితే వినుంటారు, బ్రహ్మదేవుడికి ఒక పగలు మన ఒక కల్పకం లాగా అంటారు. ఈ మాట ఎవరన్నా విన్నారా, బ్రహ్మదేవుడికి ఒక పగలు మనకు ఒక కల్పకం? ఓకే, అంటే నా ఎవరు వినలేదా ఇది? యా ఓకే సార్.
ఇక బ్రహ్మదేవుడికి ఇదేంటంటే టైం డైలేషన్. నేను ఇప్పుడు ఒక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, బ్రహ్మదేవుడు లోకంలోకి వెళ్ళి వచ్చాను అనుకోండి, ఈ సృష్టి అయిపోయింది అప్పటికి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తున్నాను, గంట సేపు స్పెండ్ చేశానంటే ఒక కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోతాయి భూమి మీద. ఇంటర్స్టెల్లర్ కాన్సెప్ట్ మీరు ఆ మూవీ చూస్తే ఆ మూవీలో కూడా సేమ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ చాలా క్రిస్టల్ క్లియర్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్ యోగ వాసిష్ఠ హృదయం. ఇంకా చెప్పాలంటే మనం ఏదైతే ఈరోజు చూస్తున్నామో వెస్ట్రన్ నుంచి కానీ లేకపోతే వేరే గ్రంథాలు కానీ ఏదైనా సరే ఒక దైవం గురించి మాట్లాడే ఒక గ్రంథం చెప్తున్నారు అంటే యోగ వాసిష్ఠ హృదయం ఖచ్చితంగా అది హ్యాండిల్ చేసి ఉంటుంది. యోగ వాసిష్ఠ హృదయం ఎవరన్నా వింటే చదివితే ఆరు నా 14 క్లాసెస్ కానీ లేకపోతే నేను చెప్తే యోగ వాసిష్ఠ హృదయం కానీ, నేను ఈ యోగ వాసిష్ఠ హృదయం విన్నప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదండి, నేను జస్ట్ వాట్ ఒక అన్వేషకుడిగా ఉన్నాను, అసలు ఏంటిది అనేది తెలుసుకోవాలి అన్న ఫీల్తో స్టార్ట్ అయ్యాను. ఈ పుస్తకంతో పాటు నేను చాలా పుస్తకాలు చదవటం జరిగింది. ఈ పుస్తకం చదివిన తర్వాత చాలా ఫారెన్ పుస్తకాలు అండ్ కాన్సెప్ట్స్ మీద కూడా నేను రీసెర్చ్ అని చెప్పలేను కానీ వాటి మీద గుడ్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేశాను. ఎలా స్పెండ్ చేస్తాను అంటే నేను ఒక లైన్ చదివితే ఆ లైన్ నిజమా కాదా నేను టెస్ట్ చేసి నిజం అని నాకు నిరూపణ నా ఎక్స్పీరియన్స్లోకి వస్తే అప్పుడు దాన్ని వదిలేసి నెక్స్ట్. అలా నేను చాలా విషయాలు లేకపోతే చాలా మెథడ్స్ చాలా బుక్స్ డిఫరెంట్ డిఫరెంట్ థీరీస్ ఏదైతే వరల్డ్ లో డిఫరెంట్ ప్లేసెస్లో బాగా పాపులర్ అయిందో అలాంటివన్నీ తీసుకొని అన్నిటినీ స్టిల్ నేను యోగ వాసిష్ఠ హృదయం నుంచే ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఒక్క యోగ వాసిష్ఠ హృదయం, ఒక్క యోగ వాసిష్ఠ హృదయం మీరు కనుక వింటే, నేను ఎలా చదివాను అంటే యోగ వాసిష్ఠ హృదయం మెటిక్యులస్ లైన్ బై లైన్ లైన్ టు లైన్ బిట్వీన్ లైన్స్ మొత్తం చదివి కూలంకుషంగా దాన్ని అర్థం చేసుకున్న తర్వాత అక్కడ నేను నేర్చుకున్న విషయాన్ని నేను తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసిన టాలీ అవ్వాలి. ఎడిషన్స్ నేను ఇక్కడ నేర్చుకొని నేను ఆ ఇండియాలో 2+2=4 2+3=5 అని చెప్పిన తర్వాత నేను ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ 2+3=7 అవ్వకూడదు కదా. 2+3=5 ఇక్కడైతే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 2+3=5 అవ్వాలి. నేను ఆంధ్రప్రదేశ్లో కూర్చొని సూర్యుడు తూర్పును ఉదయిస్తాడని చెప్పి నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత సూర్యుడు ఉత్తరం నుంచి ఉదయిస్తాడని అనకూడదు కదా. నిజం ఎక్కడైనా నిజమే అవ్వాలి. ఒక యోగి నేను సత్యాన్ని దర్శించాను ఇది దేవుడు అంటే అని చెప్పిన తర్వాత ఇంకో యోగి నేను సత్యాన్ని దర్శించాను ఇది దేవుడు అంటే అని చెప్పినప్పుడు ఇద్దరు విషయాలు ఈక్వల్ అవ్వాలి, అయి తీరాలి. అలా అవ్వకపోతే అది ఊహాసదృశ్యమైన విషయం, నిజం కాదు. కానీ మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, సత్యం ఒక్కటే ఉంది, సత్యమే ఉంది, ఇంకేం లేదు. మరి అలాంటి ఒక్కటే ఉన్నదాన్ని తెలుసుకున్న ఒక 10 మందో 100 మందో 1000 మందో 100,000 మందో ఒక్కటే చెప్పాలి కానీ రకరకాలుగా చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళు రకరకాలు చెప్పినా వాటన్నిటి సారం ఒక్కటే అయింది. ఈ పుస్తకం చదివిన తర్వాత ఆర్ ఈ క్లాసెస్ విన్న తర్వాత నేను ఈ క్లాసెస్ చెప్పేటప్పుడు యోగ వాసిష్ఠ హృదయం ఒక్కటే తీసుకొని చెప్పను, చెప్పదలుచుకోవట్లేదు. నా శైలి ఎలా ఉంటుందంటే నేను శ్లోకాలు జోలికెళ్ళను. నా క్లాసెస్ వింటున్నారు ఎవరన్నా అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, నా మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, వాళ్ళు అటైన్ చేయాల్సింది అని అంటే ఈ పుస్తకం చదివిన తర్వాత ఆర్ ఈ పుస్తకం మీకు అర్థమైన తర్వాత వేరే పుస్తకం తీయండి. యోగ వాసిష్ఠ హృదయం తర్వాత మీరు విన్న తర్వాత నేను ఒక పాయింట్లో చెప్తాను, ఇక్కడితో ఎండి, ఇంకిక్కడి నుంచి మీకు అర్థమైపోయిద్దాను. నాకు మీకు అన్ని గుర్తుండాల్సిన అవసరం లేదు, మీకు నేను ఏం చెప్తున్నాను ఆ సెంట్ ఆ కాంటెక్స్ట్ అర్థం కావాలి, ఆ ఫీల్ రావాలి. నేను మీకు వచ్చినప్పుడు నువ్వంటే శరీరం కాదు నువ్వంటే సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యం అన్నప్పుడు మీకు అది విని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరు అది ఫీల్ అవ్వగలిగే స్టేట్లో ఉండాలి. నేను వచ్చి మీరంటే శరీరం కాదు మీరు సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యం అని నేను అన్నప్పుడు మీకేమనిపించాలంటే నేను చెప్పే దాంట్లో మీనింగ్ ఎత్తకూడదు, నేను చెప్పేదాన్ని మీరు ఫీల్ అయ్యి ఆ నిరామయమైన స్థితిలో మీరు ఉండిపోగలగాలి. అలా మీరున్నప్పుడు ఆ సెంటెన్స్కి ఒక వాల్యూ, నేను చెప్పిన దానికి ఒక వాల్యూ. యోగ వాసిష్ఠ హృదయం నేను చెప్పిన తర్వాత మీరు అలాంటి స్టేట్లో ఉండగలగాలి. ఒకటి మీకు యోగ వాసిష్ఠ హృదయం కాదు ఇలాంటి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ బుక్ ఏంటంటే అష్టావక్ర గీత, అవధూత గీత. మీరు ఇలాంటి బుక్స్ తీస్తే అద్వైత సిద్ధాంతంలో మీరు 1వ పేజీ 2వ పేజీ చదివేటప్పుడు 3వ పేజీలో ఏమొస్తుందో మీకు తెలియాలి, మీరు చదవకముందే మీకు తెలియాలి. మీకు అలా తెలుస్తుంది అంటే మీకు యోగ వాసిష్ఠ హృదయం అర్థమైంది. నేను తీసుకున్నందుకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నందుకు మీకు చెప్పినందుకు నా ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయినట్టు.
మీకు నేను ఏదైనా శ్లోకం ఇచ్చి ఈ శ్లోకం ఎన్నో ప్రకరణంలో ఉంది, ఉత్పత్తి ప్రకరణమా లేకపోతే ఇంకో ప్రకరణమా అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పలేకపోతే ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్. కానీ మీ ముందుకు ఎవరన్నా వచ్చి వేదాంత విషయాన్ని లేదంటే దేవుడి గురించి ఏదైనా విషయాన్ని తప్పు చెప్తున్నప్పుడు మీరు గుర్తించలేదనుకోండి, మీరు గుర్తించి యాక్చువల్గా ఈ బుక్ చదివిన తర్వాత నాలో జరిగిన చేంజ్ చెప్తాను, ఇది పొగరనుకుంటారేమో చాలామంది, బట్ పొగరు కాదు. మనకి ఫేమస్ భక్తి ఛానల్స్ ఉన్నాయి కదా, ఛానల్స్లో చాలామంది చాలా చాలా వేదాంత విషయాలు లేకపోతే దేవుడి గురించిన విషయాలు చెప్తారు కదా. ఈ పుస్తకం చదివిన తర్వాత, ఈ పుస్తకం ఒక్కటే కాదు, బేసిక్గా కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఒక విషయం చెప్పేటప్పుడు ఇది ఇలా చెప్తే తప్పు, ఇది ఇలా చెప్పకూడదు, ఇది తప్పు, ఇది ఇట్లా రాదు, ఇలా వస్తే దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ విషయాలు చెడిపోతాయి అని చెప్పే స్థాయిలో అయితే ఉన్నాను. చాలా చోట్ల నేను మాట చెప్పున్నా, ఎందుకంటే ఇంట్లో గొడవ అందరికీ ఈ పాటికి చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, అందరు రాలేరు ఈ పాత్రలోకి, ఎవరో కొంతమంది రాగలరు, అందరు అర్థం చేసుకోలేరు. ఈ బుక్ ఎవరికి అంటే యోగ వాసిష్ఠ హృదయం ఎలాంటి పర్సన్కి చెప్తారు అంటే ఆ విషయం చెప్పాలి, గ్రంథ పఠనార్హత అంటారు. అంటే ఈ బుక్ ఎవరు చదివితే బెటరు, ఏం చదివితే బెటరు, ఈ బుక్ ఎందుకు చదవాలి అన్న వాళ్ళకి చెప్తున్నాను. రాముడు 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపులు కాబట్టి, అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను, ఆయన భగవంతుడా, మనందరం మనుషులమా, మనం భగవంతులం కాదా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి వస్తాయి. అన్నిటికీ క్లారిఫికేషన్స్ దొరికితే నేనైతే స్ట్రాంగ్ గా చెప్తున్నాను, యోగ వాసిష్ఠ హృదయం విన్న తర్వాత మీకు వేరే పుస్తకాలు చదివినా వేరే ఆధార్ చదివినా మీ దగ్గరకు ఒక ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకళ్ళు వచ్చి దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆయన నెక్స్ట్ చెప్పబోయే పదాలు మీకు ముందుగానే మీకు స్పృహలోకి రావాలి, ఆయన ఏం కంప్లీట్ చేస్తారో మీకు తెలియాలి. ఆయన ఒక పుస్తకం 1000 పేజీల పుస్తకం రాస్తే 500 పేజీలు లేకపోతే 501 పేజీలు మీరు ఉంటే 502లో ఏం చెప్తాడు, 503లో ఆయన ఏం చెప్తారో, దీన్ని ఎలా ఎండ్ చేస్తారు అన్న స్పృహలో మీరు ఉండాలి. మీరు అలా ఉంటేనే మీకు యోగ వాసిష్ఠ హృదయం అర్థమైనట్టు, మీరు అలా లేకపోతే యోగ వాసిష్ఠ హృదయం అర్థం కానట్టు. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అండర్లైన్ చేసుకోండి, నాతో పాటు క్రిస్టల్ క్లియర్గా, అంటే నేను చెప్పేది ఇంకా కాన్సన్ట్రేటెడ్గా వినాలి, ఇంకా దానికి మీరు వేరే, మీకు ఆల్రెడీ వేరే నాలెడ్జ్ ఉండొచ్చు ఎక్కడెక్కడ నుంచో, డిఫరెంట్గా మీరు నాలెడ్జ్ ఎక్వైర్ చేసి ఉండొచ్చు. దయచేసి అవన్నిటినీ మీరే మర్చిపోకర్లేదు, పక్కన పెట్టేసి యోగ వాసిష్ఠ హృదయం ఏం చెప్తున్నాడు కాన్సెప్ట్, మీకు తెలిసిన విషయాలు ఏది తీసుకురావద్దు, ఎందుకంటే గ్రంథం స్టార్టింగ్లోను ఎండింగ్లోను చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రాముడికి ఏం తెలియని స్థాయిలో తీసుకెళ్ళి వశిష్ఠుడు పైకి తీసుకెళ్ళి పెడతారనమాట. సో ముందుగానే మీరు జడ్జిమెంట్ చేసుకోవద్దు, అంటే నాకు తెలుసు, నాకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఎవరన్నా తప్పు చెప్తుంటే ఏ ఇది కాదు, ఇది ఇట్లా కాదు, నువ్వు వేరే తప్పు చెప్తున్నావు, నువ్వు యాక్చువల్గా ఇది కదా ఉంది అని చెప్పాలనిపిస్తుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. 1+1=2 నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి. 1+1=2 రైట్. జానీ డాష్ పాప రైట్, అందరికి తెలుసు ఉప్పు కప్పు రంబు డాష్ పోలిక నుండి ఒక పోలిక రైట్. సన్ రైజెస్ ఇన్ డాష్ డైరెక్షన్, సూర్యుడు డాష్ దిక్కును ఉదయిస్తాడు, ఇవన్నీ తెలుసు కదా. కానీ నాకు ఒకటి చెప్పండి, సూర్యుడు నిజంగా ఉదయిస్తాడా, భూమి తిరుగుతూ ఉండటం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనిపిస్తుందా? భూమి తిరగడం వల్ల మనకు ఉదయిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అని టెక్స్ట్ బుక్స్ లో చెప్తున్నారేంటి, వాళ్ళకి ఇది కదా చెప్పాలి. ఎప్పుడో 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ వచ్చినప్పుడు సన్ రైజ్ కాదు యాక్చువల్గా భూమి తిరుగుతూ ఉంటుంది, అలా అవ్వటం వల్ల సన్ రైజ్ అయినట్టు కనపడుతుంది, నిజానికి సన్ రైజ్ కాదు అని. బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ లెవెల్లో ఉన్న పిల్లలకి నేను ఈ మాట చెప్పాలి, ఈ ఇట్లా చెప్తేనే అర్థమైంది, లెట్ దెమ్ అండర్స్టాండ్ దిస్ వే, నేను ఆఫ్టర్ దట్ నేను వచ్చి క్లియర్ చేస్తాను. నిజంగా సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ కాదురా బాబు, నీకు కనిపించడానికి నీకు అర్థం అవడానికి సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అని చెప్పాను, బట్ నిజానికి సన్ రైజ్ అవ్వడు, సన్ ఫాల్ అవ్వడు, సన్ సెట్ అవ్వడు, ఎర్త్ తిరుగుతూ ఉండటం వల్ల నీకు అలా కనిపిస్తుంది. సేమ్ వే రాముడికి వశిష్ఠుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు
డైరెక్ట్ గా కాన్సెప్ట్ చెప్పేలా, డైరెక్ట్ గా కాన్సెప్ట్ చెప్పేలా చాలా విషయాల్ని తన రచనా శైలితో తీసుకుంటూ వచ్చాడు. ప్రతి గురువుకి మీకు చెప్తున్నాను, ఈ పుస్తకం క్లియర్ గా అర్థమైన తర్వాత మీకు క్లియర్ కట్ గా కాన్సెప్ట్ ఏంటన్నది మీకు అర్థమైపోయింది. కానీ మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ప్రతి మాస్టర్కి, ప్రతి గురువుకి తన ప్లాన్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, రచన శైలి. బుద్ధుడు ఒక మాట అంటారు, ఆనందుడు ఎవరో బుద్ధుడు ఒక ఇద్దరికి ఆన్సర్ ఇచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. అది అలా వచ్చినప్పుడు ఆనందుడు పక్క నుండి చూస్తూ అదేంటి బుద్ధ సిద్ధార్థ సమ్ ఎవరినో అడుగుతారు, మనకు చాలా మంది బుద్ధులు ఉన్నారు. సో ఒక బుద్ధుడు, ఆ బుద్ధుడు డైరెక్షన్ లో ఆయన అడుగుతారు, మీరేంటి ఒక ప్రశ్నే కదా అడిగింది రెండు సమాధానాలు ఇచ్చారంటి వేరు వేరు వ్యక్తులకి అని. బుద్ధుడు ఒక్కటే మాట చెప్తాడు, నేను సమాధానం ఇచ్చింది ప్రశ్నకు కాదు ప్రశ్నించే వ్యక్తికి. గురువు ఎప్పుడు కూడా ఆన్సర్ చెప్పేటప్పుడు ఇట్ ఈస్ నాట్ పాయింటెడ్ టు హోల్, ఇట్ ఈస్ పాయింటెడ్ టు దట్ పర్టికులర్ పర్సన్, ఆయనకు మాత్రమే చెప్తాడు. మీరు ఎవరన్నా చూస్తే ఒక చిన్నపిల్లవాడిది ఒక ఫైటింగ్ మూవీ ఉంది కరాటే కిడ్, ఎవరన్నా చూసారా కరాటే కిడ్? ఎవరు చూడలేదా? నేను చూడకపోతే నేను చూపిస్తా, మొహమాటం ఏం లేదు. అవన్నీ నా ఎక్స్ప్లెనేషన్ లో భాగం, మీరు చాలా సినిమాలు చూస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కరాటే కిడ్ లో చూపిస్తారనమాట, ఒక గురువు జాకీ చాన్ గురువు అవుతాడు, గురువు అయిన తర్వాత ఆ పిల్లోడికి చూపిస్తారనమాట, ఒక నీళ్ళల్లో చూపించి ఇందులో ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. ఆ రిఫ్లెక్షన్ చూసి పిల్లోడు ఇందులో నేను కనిపిస్తున్నాను అంటాడు. ఒకసారి దాన్ని ఇలా కదిలిస్తాడు, ఇప్పుడు నేనేం చూస్తున్నాను, ఇప్పుడు ఏం కనిపిస్తుంది నీకంటే నథింగ్ అని చెప్తాడు. ఇది స్టిల్ వాటర్, నువ్వు కనిపిస్తావు, నీకు నీ మైండ్ స్టిల్ గా ఉన్నప్పుడు. ఇది డిస్టర్బ్డ్ మైండ్, అట్లాంటి టైంలో నువ్వు కనిపించవు. ఈ కిడ్ ఏం చేస్తాడంటే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఒక గుంటలో వాటర్ ఉంటే ఆ వాటర్ లో ఆ ఫ్రెండ్కి చూపిస్తాడు, ఇందులో ఏం కనిపిస్తుంది అంటాడు. నేను అంటాడు, ఆ వాటర్ ని డిస్టర్బ్ చేసి ఇప్పుడేం కనిపిస్తుంది అని అడుగుతాడు. నేనే అంటాడు. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. నేను నీకు చెప్పింది ఇంకొకరికి నువ్వు వెళ్ళి చెప్పేసి అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు. అది ఒక సింబాలిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ మూవీస్ చాలా, ఇది కుంఫు పాండా అని ఇంకో మూవీ ఉంది, బ్యూటిఫుల్ మూవీ. ఆ మూవీస్ లో వీటన్నిటిలోనూ జెన్ తీసుకొచ్చి పెడతారు. నేను యోగ వాసిష్ఠ హృదయం చూసిన తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్, ఆ రిలీజియన్స్ లో ఉన్న మాస్టర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం సాధన చెప్తున్నారు, ఆ సాధన ఎక్కడికి రూట్ చేస్తుంది, ఎక్స్పీరియన్షియల్ గా అర్థం చేసుకుని ఓకే అసలు మ్యాటర్ ఇది అని డిసైడ్ అయ్యి ఇది బెస్ట్ బుక్ అని డిసైడ్ అయిన సిచ్యువేషన్ ఉంది. సో అందుకని నేను చాలా స్ట్రాంగ్ గా చెప్పగలను, యోగ వాసిష్ఠ హృదయం మీరు చదివారు అంటే అష్టవక్ర గీత ఫస్ట్ పేజ్ మీరు చదివేటప్పుడు సెకండ్ పేజ్ లో ఏమొస్తుందో మీకు తెలియాలి, సెవెంత్ పేజ్ లో మీరు ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు ఎయిత్ పేజ్ లో ఏమొస్తుందో మీకు తెలియదు, అప్పుడు మీకు యోగ వాసిష్ఠ హృదయం అర్థమైనట్టు. యోగ వాసిష్ఠం కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు కనుక టీవీలో కూర్చొని చెప్పేటప్పుడు ఆయన ముందు రోజు ఎపిసోడ్ చెప్తే అక్కడ మధ్యలో ఆగిపోతే నెక్స్ట్ డే ఏం చెప్తున్నాడో ఆయన ఏం చెప్తాడో మీకు తెలియాలి. మీకు ఒక కొత్త వ్యక్తి సూట్ వేసుకుని వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు గాడ్ గురించి అన్నప్పుడు అతను రియలైజ్డ్ మాస్టర్ అయితే అతను చెప్పేది కరెక్ట్ గా ఉంటే అతను నెక్స్ట్ ఎలా కంప్లీట్ చేస్తాడో మీకు తెలియాలి. మీకు అలా తెలుస్తుంది అంటే మీకు యోగ వాసిష్ఠ హృదయం అర్థమైనట్టు, నా ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయినట్టు. రైట్, జస్ట్ ఈ బుక్ గురించి బ్రీఫ్ ఇచ్చాను. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం తీసుకురావాలనుకుంటున్నాను, ఒక ముఖ్యమైన, ఈ పుస్తకం దేన్నైతే స్ట్రాంగ్ గా చెప్తుందో అద్వైత సిద్ధాంతం, దాని నుంచి నా టీచింగ్ అనకూడదు యాక్చువల్లీ, ఎక్స్ప్లెనేషన్, నా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను బికాస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఈజీ. ఓకే, సో చెప్తాను. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, చాలా మంది పాపం ఇక్కడ కూర్చొని నీ మధ్య చూస్తుంది ఏంటంటే యంగ్ పీపుల్ కూడా వచ్చి మెడిటేషన్స్ లేకపోతే ఆశ్రమాలు ఇలాంటి తిరగతులు చూస్తున్నాను, మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు, ఈ మధ్య చాలా పెరిగిపోయింది. అసలు శుభ్రంగా ఫ్రెండ్స్తో కలిసి గాలికి తిరిగితే వచ్చే ప్రశాంతత ముందు ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ సొల్లంతా విని ఇదంతా ఎందుకు? నేను చక్కగా ఎంజాయ్ చేస్తే అయిపోద్ది కదా, నాకు ఇక్కడ రానికి తాగటము లేకపోతే సిగరెట్టో ఏదో ఒక యాక్టివిటీ వల్ల గ్యాంబ్లింగ్ ఏదో ఒకటి అక్కడ వచ్చే కిక్కు అక్కడ వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు ఇంకెక్కడ రావట్లేదు. నేను వచ్చి ఎందుకు చేయాలి, నేను వచ్చి ఎందుకు వినాలి? అసలు బేసిక్ నా క్వశ్చన్ కూడా అంతే, అసలు నేను ఎందుకు చదవాలి,
అసలు నేను ఎందుకు పూజ చేయాలి, నేను ఎందుకు దేవుడి గురించి తెలుసుకోవాలి, నాకేంట అవసరం? బేసిక్గా ఆలోచిద్దాం. నేను ఈ క్లాస్ చెప్పేటప్పుడు నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మీలో చాలా మంది చాలా చదువు ఉంటారు, ఆల్రెడీ చాలా ప్రాక్టీసెస్ చేసి ఎక్స్పీరియన్సెస్, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. బట్ ఈ వీడియో నేను ఒకే ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను యోగ వాసిష్ఠ హృదయం మీద. ఇది లేమని కూడా అర్థం అవ్వాలి. ఇందులో నా ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, నా రిలేటివ్స్ కూడా చూడొచ్చు, వాళ్ళు చూసినా కూడా ఈ విషయం క్లియర్గా అర్థం కావాలి. రేపు పొద్దున ఎవరన్నా ఫస్ట్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ విషయం అర్థం కావాలని ఇంటెన్షన్తో నేను బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ నాకు బయట అంతా హ్యాపీనెస్ ఉంది, నా కిక్ నాకు ఉంది, నేను వచ్చి ఇక్కడికి వచ్చి నేర్చుకుని ఎందుకు వేస్ట్? అదంతా నాకు ఎందుకు అవసరం లేదు కదా. ఈ క్వశ్చన్ ఎవరికైనా వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే మెడిటేషన్ చేసిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు చాలా బాగుంది, పత్రిజీ గారి దగ్గరకు వచ్చిన తర్వాత, పిఎస్ఎం వచ్చిన తర్వాత నాకు హాయిగా ఉంది, లేదా రామ్తో దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇవన్నీ ఇట్లా మీ గురువు లేకపోతే మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చాను సార్, నేను ఏదో మిస్ అవుతున్నాను కదా, ఫ్రెండ్స్ లేదు, వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉండేది, అలాంటి సిచ్యువేషన్ నాకు లేదు అని ఫీల్ అవ్వలే? ఫీల్ అవ్వకపోతే మంచిది, కానీ ఫీల్ అవ్వాలి కదా. అంటే మీకు ఇక్కడ ఏదో సంథింగ్ దొరికింది, దానివల్ల ఏంటంటే మీరు అలా ఫీల్ అవ్వట్లా. అసలు హ్యూమన్ లైఫ్, అసలు జీవితం అంటే ఏంటి అనే ఒక సినిమాలో, పాత సినిమాలో ఒక ఆయన చెప్తాడు, జీవితం అంటే ఏంటంటే అనగానే అందరు భయపడిపోయి వామ్ వద్దాం. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి జీవితం అంటే ఏంటంటే అని అన్నప్పుడు చెప్పండి సార్ నేను ఉంటాను, చెప్పండి చెప్పండి అప్పుడు అంటారు అనమాట చాలా మంది. నేను ఈ క్వశ్చన్ అన్నప్పుడల్లా చాలా మంది వచ్చి ఆపేసేవాళ్ళయ్యా, జీవితం అంటే ఏంటి అని నేను చెప్పేటప్పటికీ వద్దొద్దొద్దు, చెప్పద్దు, ఏం చెప్పొద్దు, ఆగిపోండి అని అంటారు. నాకు అలవాటు అయిపోయింది, ఇప్పుడు నాకు జీవితం అంటే ఏంటి అని క్వశ్చన్కి ఆన్సర్ రావట్లేదు, నువ్వు అడిగినా నేను చెప్పే స్థితిలో లేను అంటాడు. కానీ ఈ రోజు ఉన్న సొసైటీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, జీవితం అంటే ఏంటి అంటే, నేను వచ్చి ఒక డెఫినేషన్ ఇస్తా, పుట్టడం, తరగటం, పెరిగేటప్పుడు ఏంటంటే ఒక ఐఐటి స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకోవటం, తర్వాత ఇంజనీరింగ్ చేయటం, లేదా డాక్టర్ చదవటం, లేదా ఏదన్నా సిఏ సిఎంఏ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఓ ట్రెండింగ్ కోర్స్ పట్టుకోవటం, కత్తి లాంటి జాబ్ ఒకటి తెచ్చుకోవటం. ఆల్మోస్ట్ వీడికి ఈక్వలెంట్గా ఉన్న అమ్మాయి కానీ, మంచి ఆస్తున్న అమ్మాయి కానీ, చాలా బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయి కానీ, అబ్బాయి కానీ చేసుకోవటం, ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లల్ని కంటం, ఎల్ఐసి ఇవన్నీ చూసుకోవటం, అంతా ప్లానింగ్ చేసుకోవటం, రైట్ పర్ఫెక్ట్గా ఉందనుకున్నప్పుడు పిల్లల్ని పెంచి వాడికి కూడా సేమ్ యాజ్ చేసి వాడు కొట్టడం, వాడిని ఐఐటి స్కూల్లో జాయిన్ చేయటం, వాడికి సంబంధించిన ఆ బేసిక్ దానికని సపోర్ట్ చేయటం, వాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు, మెడిసిన్ చదవాలంటే ఫారం పంపించడం, జాబ్ యాజ్ ఇస్గా జరిగిద్ది వాడికి చేసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఓకే పిల్లోడు పుట్టాడు, వాడికి మ్యారేజ్ చేసేస్తాం, రైట్ అయిపోయింది, ఇప్పుడు మనం శుభం కాదు అన్నమాట. ఆల్మోస్ట్ చాలా మంది లైఫ్ ఇంతే ఉంటుంది. ఎందుకు? బికాస్ మోస్ట్ పీపుల్ ఫీల్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్ విచ్ గివ్స్ ది సాటిస్ఫాక్షన్. ఒక కంఫర్ట్ జోన్ అంటారు కదా, చాలా మందిని చూసి చూసి జనాలు ఏమవుతుంది అంటే, ఓకే ఈ వేలో వెళ్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. అసలు జనాలకి ఏం కావాలి? ఏదన్నా మీరు ఒక పని చేస్తున్నారు, మీ లైఫ్లో మీ గోల్ ఏంటి అని ఎవరిని అడిగితే, సార్ నేను ఒక గొప్ప అకౌంటెంట్ అవ్వాలి, లేకపోతే నేను గొప్ప ఇంజనీర్ అవ్వాలి, నేను ఒక ఇన్వెన్షన్ చేయాలి, లేకపోతే సంథింగ్, నాకు ఒక 100 కోట్లు వస్తే చాలు సార్, 100 crores, ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు, 100 వస్తే ఫైన్, తగ్గకూడదు, ఎక్కువైనా పర్లేదు, ఇలాంటి గోల్స్ చెప్తూ ఉంటారు కదా రకరకాలుగా. నేను నాకు ఒక మ్యాన్షన్ కావాలి, లేకపోతే నాకు ఇంత ఇంత బార్ కావాలి, సంథింగ్. ఒక్కొక్క పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్ ఉంటాయి. అసలు ఈరోజు నువ్వు లేచావు, నీకు ఈరోజు ఏం కావాలి, ఈరోజు ఏం కావాలి నీకు అని అడిగితే, నాకు ఈరోజు ఇదిగో ఈ పర్సన్ మీట్ అవుతాను, వీడితో ఈ పని ఉంది, ఈ పని అయిపోతే ఫైన్. అసలు నాకు ఒకటి అర్థం కాలేదు, ప్రతి ఒక్క మనిషి రకరకాల పనులు చేస్తున్నాడు, ఈ పనులన్నిటి వల్ల అతను ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? దేనికోసం అల్టిమేట్గా ఇవన్నీ చేసేది? ఎనీవన్ ప్లీజ్ ఆన్సర్. మీరు నిత్య జీవితంలో చేసే పనులు కానీ, లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ గోల్స్ కానీ మీరు పెట్టుకొని మీరు వాటిని అచీవ్ చేయాలి అని అనుకునేది దేనికోసం? శివప్రసాద్ జీవి, అబ్బా సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి, ప్లీజ్ ప్లీజ్ ఇంకా. అంతేనా? ఓకే ఓకే ఫైన్. నాకు మెసేజెస్ రావట్లేదు. లోక కళ్యాణం, ఓకే ఓకే ఫైన్.
నేనిచ్చే ఆన్సర్ అయితే మాత్రం నేను దీనితో ఏకీభవిస్తాను, సంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ జస్ట్ సాటిస్ఫాక్షన్. ఒక కోర్సులో, ఒక టఫ్ కోర్సులో క్వాలిఫై అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మీరు ఆ చదివే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ గోల్ ఏంట్రా అంటే నేను కోర్సులో సాటిస్ఫై అవ్వాలి. ఎందుకు సాటిస్ఫై అయితే నాకు మంచి గుర్తింపు వచ్చింది, ఏం చేసుకుంటావు గుర్తింపు వల్ల, గుర్తిస్తే బాగుంటుంది, ఏమొస్తుంది బాగుంటుంది, అదొక సాటిస్ఫాక్షన్. అయిపోయింది, నిజంగానే ఆల్ ఇండియా ఫస్ట్ వస్తాడు, వచ్చిన తర్వాత పీపుల్ పేపర్లో ఫోటో పడుతుంది, జనాలు అందరూ గుర్తిస్తారు, వాడిని చదివించిన కాలేజ్ అయితే మాత్రం మోదర కొట్టదు టీవీ ఛానల్లో. మన వాళ్ళని ఒక మంచి ఛానల్స్ ఒక రెండు మూడు పిలుస్తాయి, ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది కదా, ఈ సక్సెస్ వెనక ఎవరు, దీనికి కారణం ఏంటి అని అడుగుతారు. మనోడు మా అమ్మా నాన్న లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని యాజ్ యూజువల్ డైలాగ్స్ చెప్పేస్తాడు, అండ్ గెట్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ పొజిషన్. 1 ఇయర్ తర్వాత ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది కదా, ఆ రోజు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది కదా, ఆ వచ్చినప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ ఆర్ దాని తాలూకు ఆ గెలుపు తాలూకు ఒక కిక్ ఉంటుందా 1 ఇయర్ తర్వాత? మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఉంటుంది, ఉంటుంది. ఒక 6 మంత్స్ అయితే మాత్రం గ్యారంటీగా ఉంటుంది, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ నాకేం ఆల్ ఇండియా ర్యాంక్ రాలేదు, కానీ టఫెస్ట్ కోర్స్ అయితే మాత్రం క్లియర్ చేశాను. ఓ 1 వీక్ మాత్రం సూపర్ సూపర్ సిచ్యువేషన్, తర్వాత మెల్లగా ఫేడ్ అవుతూ వచ్చింది. ఈరోజు నన్ను అడిగితే ఓకే అప్పుడు ఎలా ఫీల్ అవుతా, బాగుంది, ఫైన్ ఫైన్ ఫైన్, కానీ ఈరోజు పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయాలి. ఇదే గుర్తొస్తే తప్ప ఆ రోజు నేను ఉన్నంత సిచ్యువేషన్లోకి అయితే నేను రిలీవ్ చేయలేను, ఎక్స్పీరియన్స్ అవ్వలేను. మీరు ఎవరైనా చూడండి, ఈ సృష్టిలో ఏదైతే ఉందో ఇది చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక మంచి సాంగ్ వింటే పీస్ఫుల్గా నిద్రపోతా, ఒక మంచి డ్రింక్ ఉంది అది తాగితే ఈరోజు చాలరా బాబు ఆ సాటిస్ఫాక్షన్ లేదు, ఒక మంచి స్వీట్, ఈ స్వీట్ తింటే చాలా బాగుంటుంది, ఇలాంటివి చాలా మంది చెప్తుంటారు. మీకు కూడా చాలా ఉంటుంటాయి, ఇదిగో ఇది తినాలి, ఇది చెయ్యాలి, ఇది తాగాలి, వీళ్ళని కలవాలి, ఇది చూడాలి, మంచి సినిమా చూడాలి, ఇట్లా. ఏంటి వీటన్నిటి వల్ల వచ్చేది అంటే సాటిస్ఫాక్షన్, అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. మీరు అనొచ్చు జబర్దస్త్ చూస్తాను సార్, నేనైతే చాలా నవ్వుతాను, నాకు హ్యాపీనెస్ ఉంటుందని. మీరు హ్యాపీనెస్ కోరుకునే ప్రతి దాని వెనుక అల్టిమేట్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వితౌట్ సాటిస్ఫాక్షన్ మీరు ఎంత హ్యాపీగా ఉన్నా మీకు బాగా అనిపించదు, ఆ క్షణం మీరు నవ్వుకుంటారు, పక్కకొచ్చేస్తారు. ఏదన్నా బాగా క్లోజ్ పర్సన్ చనిపోయినప్పుడు ఎవడన్నా వచ్చి జోక్ వేశాడు అనుకోండి, ఆ బాధలో ఒక 1 మంత్ తర్వాత గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు ఆ క్షణం నవ్వచ్చు, కానీ నీకు దానివల్ల ఏం సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి అనేది ఉండదు. సంతృప్తి ఏదైతే ఇచ్చిద్దో అలాంటి దాని గురించి మనిషి వెంపర్లాడుతూనే ఉంటాడు. ఈ సృష్టిలో మనిషికి సంతృప్తినిచ్చే ప్రతిదీ మీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, పంచేంద్రియాలు అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, కళ్ళు, ముక్కు, నోరు, స్కిన్. ఈ పంచేంద్రియాలతో మాత్రమే అనుభవించదు, అవునా కాదు? నీకు సపోజ్ ఈ పంచేంద్రియాలు లేవను, లేవు, కళ్ళు లేవు, సినిమా చూసి ఎంజాయ్ చేయగలవా? నాలుగు లేదు, మంచి టేస్ట్ చూసి ఎంజాయ్ చేయగలవా? మంచి డ్రింక్ చేసి ఎంజాయ్ చేయగలవా? స్కిన్ లేదు, ఏమన్నా టచ్చెస్ ఫీల్ అవ్వగలవా? మంచి సోఫా పట్టుకుంటే అసలు చాలా మెత్తగా అనిపిస్తుంది, టచ్ చేయాలి, స్కిన్ లేదు, జస్ట్ చూస్తున్నాం, ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుందో దానివల్ల? మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఏదైనా సరే మీరు సాటిస్ఫాక్షన్ చెందగలిగేవి వస్తువులు ఏదైనా సరే మీ 5 ఇంద్రియాలు, మీ 5 సెన్సెస్ మీద ఆధారపడి ఉంటాయి, అండ్ దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఉండదని కాదు, ఉంటుంది, కానీ ఆ సాటిస్ఫాక్షన్కి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ ఎకనమిక్స్ పీపుల్ ఎవరన్నా ఉంటే మార్జిన్ థియరీ ఆఫ్ యుటిలిటీ సంథింగ్ ఉంటుంది. మీకు బాగా తినాలనిపించినప్పుడు ఒక యాపిల్ ఇచ్చాను అనుకోండి, తింటారు, సూపర్. మ్యాంగో ఇచ్చాను, తింటారు, సూపర్. 5 మ్యాంగోస్, 10 మ్యాంగోస్, 10 మ్యాంగోస్, 15 మ్యాంగోస్, కష్టం, బా వెగిటేసిందిరా అంటావు. నువ్వు ఒక సాంగ్ సూపర్ ఇష్టం విన్నావు, రెండోసారి, పదోసారి, 100వసారి, 500వసారి, తర్వాత ఉంటారా? నాకు తెలిసి ఇంకంతే, అంతకంటే ఇంకా పిచ్చి ఉండదు. మీరు చూసే ఏ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఐటమ్కైనా ఈ సృష్టిలో ఒక లిమిట్ ఉంది, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఆ బ్రించ్ వచ్చేస్తుంది, అది దాటిన తర్వాత దాని నుంచి సాటిస్ఫాక్షన్ డైరే అవ్వదు, తృప్తి ఉండదు. అండ్ ఈ వీటన్నిటి వల్ల ఈ తృప్తి వచ్చే తాత్కాలికంగా వచ్చే తృప్తే కాదు, మీకు వచ్చే లాంగర్ హెల్త్ ప్రాబ్లమ్స్. స్వీట్ ఇష్టం, డైలీ స్వీట్ పడాల్సిందే, రోజుకు ఒకేసారి 100 తినలేను, కానీ ఎవ్రీబడి
దాన్ని ఏమంటామంటే ఎవ్రీబడీ దాన్ని ఎవ్రీడే దాన్ని తింటే బాగుంటుంది. అల్టిమేట్ గా ఒక రోజు ఏంటంటే షుగర్ నోట్లో వేసుకోవాలి బాబు, డైరెక్ట్ గా బాడీలో కాదు, నీ బాడీలో బాగా షుగర్ పెరిగిపోయింది ఇంక షుగర్ మానేసే అని చెప్పి డాక్టర్ చెప్తాడు. ఓకే, ఏదైనా సరే ఈ సెన్సెస్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ చేసేదానికి ఒక లిమిట్ ఉండటమే కాక ఒక ప్రాబ్లం కూడా ఉంది. దాని లిమిట్ లో ఎంజాయ్ చేయగలిగితేనే మనం అచీవ్ చేసినట్టు. అండ్ సెకండ్ థింగ్, ఇది నేను ఫిజికల్ గా చెప్తున్నా బట్ మెంటల్లీ కూడా ఉంది. మానసికంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసేదానికి, మానసికంగా మీరు సాటిస్ఫై అయ్యేదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అంతకు మించి మీ వల్ల కాదు, ఇంక ఇది యాక్సెప్ట్ చేయలేను, ఇంక చాలు, నా సాటిస్ఫాక్షన్ లిమిట్ లీవ్ చేయను. ఈ సృష్టిలో మనం ఏ పని చేసినా, మన జీవిత ప్రణాళికలో మనం ఏం ప్లాన్ చేసుకున్నా, ఏం చేస్తున్నా, బేసిక్గా దాని బ్యాక్ ఎండ్ ఏంటంటే దీని నుంచి నేను సాటిస్ఫాక్షన్ అచీవ్ చేయాలి. సాటిస్ఫాక్షన్ లేకపోతే పని చేయడం బెస్ట్. సార్ సాటిస్ఫాక్షన్ ఏం కాదు సార్, నాకు మా పిల్లలు బాగా చదువుకుంటాయంటే చాలండి, మా పిల్లలు చదువుకు వాళ్ళు బాగుంటే చాలు సార్, నాకేం వద్దు, నాకు వద్దు, వాళ్ళు బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళు బాగుంటే నువ్వు తృప్తి, లేకపోతే తృప్తి ఉండదు. మీరు కోరుకునే ప్రతి కోరిక కనుక మీ లక్ష్యం మీరు తృప్తి చెందటమే, అది మించి వేరే మార్గం లేదు. మరి తృప్తి సార్, అర్జునుడికి కూడా ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది. ఏమొచ్చిందంటే యుద్ధం ఇలా బాణం పెట్టాడు, పెట్టి ఎదురుగా చూస్తున్నాడు మొత్తం రిలేటివ్స్, మన రిలేటివ్సే 100 బ్రదర్సే అవుతారు. ఇప్పుడు వీళ్ళందరినీ చంపేయాలా, దేనికోసం? అక్కడ ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మనది అవ్వాలి. పక్క మన లాంగ్వేజ్ లో చెప్తున్నా, ఆ ల్యాండ్ మనది అవ్వాలి. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న జనాలు సార్, నేను చంపేసి ఆ ల్యాండ్ తో నేనేం చేసుకుంటాను? అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే బాణం పక్కన పెట్టి కొంతసేపు ఆలోచిస్తున్నాడు, సరే నేను ఇప్పుడు ఈ ల్యాండ్ అయితే తీసుకుంటాను, తీసుకున్న తర్వాత సాటిస్ఫాక్షన్ గ్యారంటీడా, 100% రాజమౌళి స్టాంప్ వస్తుందా? కృష్ణ వైపు చూసి అంటాడు. తర్వాత అంటాడు, ఓకే ఈ రాజ్యం మనకు వచ్చేసింది, రేపు పొద్దున్న ఎవడన్నా వచ్చి మన మీద ఫైట్ చేసినా, లేదా మనం వెళ్ళి ఫైట్ చేసినా, ఒక బాగా పెరిగిపోయి ఇప్పుడు ఇంతున్న రాజ్యాన్ని ఇంత చేసుకుంటాం, అప్పుడన్నా సాటిస్ఫాక్షన్ వస్తుందా అంటే కొన్ని రోజులు ఉంటుంది బట్ తర్వాత ఉండదు. పోనీ ఓ పని చేద్దాం, భూమి మొత్తాన్ని ఆక్రమించేసి భూమి మొత్తానికి చక్రాధిపత్యం నేను ఒక్కడే తీసుకుంటా, సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు. నేను ఎప్పుడు సాటిస్ఫాక్టరీగా ఉండలేను అని అనేస్తాడు. అప్పుడు అంటాడు కృష్ణుడితో, ఇట్లా కాదు కృష్ణ, నాకు తెలిసి మొత్తం విశ్వాన్ని నేను హోల్డ్ చేసిన, మొత్తం విశ్వాన్ని నేను ఓనర్ అని అనిపించుకున్నా, నేను దీనికి రాజుని, నేను ప్రభువుని అని అనిపించుకున్నా, నాకెందుకు నేను సాటిస్ఫై అవుతాను, అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది అన్న ఫీల్ నాకు లేదు అని అనేస్తాడు. కృష్ణుడు మొత్తం విని విని దీనికి ఏం పేరు పెట్టారంటే విషాద యోగం, అర్జున విషాద యోగం. చాలా చెప్తాడు, చెప్పి నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, నేను ఏం చేయాలి అంటే అప్పుడు సాంఖ్యయోగం స్టార్ట్ చేస్తాడు శ్రీకృష్ణుడు. దీనంతటికి బేస్ ఏంటంటే మీ జీవితంలో బ్లిస్ పొందే విషయాలే కాదు, మీ జీవితంలో మీరు బాధపడే విషయాలన్నీ కూడా మీ బాడీకి సంబంధించినవి. మోకాలు నొప్పులు, కళ్ళ నొప్పులు, తల నొప్పులు, కోవిడ్ వచ్చింది, జనాలు పాపం చాలా మంది అలవాడిపోతున్నారు. అండ్ రెండోది ఏంటంటే నీ మనసు, అబ్బాయి తిట్టాడు, అమ్మాయి తిట్టింది, ఫ్రెండ్తో గొడవైంది, బాస్ తిట్టాడు, కెరీర్లో గ్రోత్ లేదు, మ్యారేజ్లో సాటిస్ఫాక్షన్ లేదు, ఇవన్నీ చూసి బాధపడుతూ ఉంటాం. మీరు ఒకటి గమనిస్తే సృష్టిలో ఏ ప్రాబ్లం అయినా సరే ఎయిదర్ డైరెక్ట్లీ టచింగ్ యువర్ బాడీ ఆర్ డైరెక్ట్లీ టచింగ్ యువర్ మైండ్. హలో హలో, ఈ సృష్టిలో ఏ ప్రాబ్లం అయినా సరే డైరెక్ట్గా మీ బాడీ తగులుతుంది, సెకండ్ థింగ్ డైరెక్ట్గా మైండ్ తగులుతుంది. If you can observe a little difference, distance between body and mind, మీరు కనుక మీ బాడీ నుంచి కొంచెం వేరే, బాడీ నుంచి కొంచెం డిస్టెన్స్ వచ్చి పక్కకి ఉండగలిగితే, మీరు కనుక మైండ్ నుంచి కొంచెం పక్కకు వచ్చి ఉండగలిగితే, ఈ రెండింటి నుంచి కొంచెం పక్కకు వచ్చి ఉండగలిగితే, ఈ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అంత టచ్ చేయలేదు. మెడిటేటర్స్ చాలామంది ఉన్నారు కదా మన దగ్గర, వాళ్ళలో చాలామంది చూస్తూ ఉండొచ్చు. అంతెందుకండి, శవం ముందు ఉంది, చాలా క్లోజ్ పర్సన్, నిద్రపోతూ ఉంటావు, డీప్ స్లీప్లో ఉంటావు, బాధ ఉంటుంది ఆ టైంలో.
సంతోషం నో ఉంటావు అంతే, అక్కడ ఎలా ఉంటావు ఏమంటారు దాన్ని తర్వాత చూద్దాం. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక మంచి సాంబ్రాన్ని కానీ మంచి కాస్ట్లీ అగరబత్తులు కానీ వెలిగించి పెట్టాం, బాగా నిద్రపోతున్నాం, తెలుస్తుందా? కాస్ట్లీ బెడ్ 150,000 వరకు పడుకున్నాం, నిద్ర వచ్చింది ఒక 10కి పడుకుంటాం, 10:15కి నిద్రపోయాం, మళ్ళీ మార్నింగ్ 6:30కి లేచాం. ఎంతసేపు ఎంజాయ్ చేసాం మ్యాట్రెస్ని? 10 to 10:15 ఉంది కదా, అప్పటిదాకా తెలుస్తుంది నీకే ప్రాబ్లమ్స్ లేకపోతే, ఏం గుర్తు రాకపోతే. 6:30 తర్వాత బెడ్ మీద పడుకోవడానికి టైం ఉంటే, నీ లైఫ్ పర్మిట్ చేస్తే స్ట్రెస్ లేకుండా ఆ కొంచెం సేపు. ఈ మధ్యలో ఉందా సుఖమే కాదు దుఃఖం కూడా తాకలేదు, టు ద ఎక్స్టెంట్ ఎంతవరకు అయితే మన బాడీకి ఎంతవరకు అయితే మన మైండ్కి మనం డిస్టెన్స్ వస్తామో అంతవరకు రాదు. నాకు ఒకటి అర్థం కావట్లేదు, మైండ్కి బాడీకి డిస్టెన్స్ రావటం ఏంటి? అసలు ముందు నేనెవరిని? నేను మైండ్ బాడీ కాదా? ఏమో చూద్దాం ఎందుకు కాదో, అయితే ఎందుకో చూద్దాం. యోగ వాసిష్ఠంలో క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ యోగ వాసిష్ఠంలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే, ఈ పుస్తకం చదివేవాడికి ఆటోమేటిక్గా సమాజ స్థితి వచ్చేయాలి, అలా వచ్చేలాగే ఇందులో కథలన్నీ ఉంటాయి. రాముడికి ఏం జరిగిందంటే, 12 ఇయర్స్ అప్పుడు మొత్తం స్టడీస్ అని చదువుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూస్తూ మెల్లగా సాడ్నెస్ పెరిగిపోతూ ఉంటుంది రాముడికి. అబ్బా ఏంటి లైఫ్, ఏంటి జీవితం, బతుకుతున్నాం బతుకుతున్నాం చస్తున్నాం, ఎందుకంటే ఏంటి సాటిస్ఫాక్షను? బ్రదర్స్ అందరూ ఆడుకుంటుంటారు, ఏ ఏంట్రా ఆడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆడతావు, ఎంతసేపు డ్రింక్ వచ్చిందా, ఎంతసేపు తాగుతాం, అది ఎంతసేపు ఎంజాయ్ చేస్తావు, నాకేం అర్థం కావట్లేదు లైఫ్ అంటే, దేనికోసం పడుకున్నావు, దేనికోసం చేస్తున్నావు. వద్దు. ఒకరోజు ఏం చేశారంటే, దశరథుడి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు కొంచెం మనసు బాగాలేదు, నేను తీర్థయాత్రలు చేసి వస్తాను తమ్ముళ్ళతో అని చెప్తే, ఓకే వెళ్ళండి గుడ్ వెళ్ళరమ్మా అని చెప్పి పంపిస్తారు. వెళ్ళేసి తీర్థయాత్రలు చేసేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత రాముడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, డిటూరియోరేట్ అయిపోయింది. ఇదంతా చూసి దశరథుడికి చాలా డౌట్ వచ్చింది, అసలు రాముడు ఏమైపోతున్నాడు అని. ఉండే ఉండే కొన్ని రోజులకి ఏమవుతుందంటే, దశరథుడు చాలాసార్లు అడుగుతాడు, రామ ఏంటి ప్రాబ్లం ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పు, మేము ఏమైనా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం, నేను ఏమైనా చేయగలను నువ్వు నాకు చెప్పు అని. రాముడు ఏం మాట్లాడు. తర్వాత సపర్యలు, అదే వీళ్ళు ఉంటారు కదా పరిచారకులు, వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే, రాముడు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, రూమ్లో నుంచి బయటకు రావట్లేదు, టాయిలెట్కి బాత్రూమ్ కూడా రాముడు వెళ్ళట్లేదు. మేము వచ్చి మార్నింగ్ టాయిలెట్, అదేంటి టైం అయింది మీరు ఇప్పటిదాకా ఏంటి, కనీసం న్యాచురల్ కాల్స్ కూడా మీరు అటెండ్ అవ్వట్లేదా, మీరు అసలు ఏంటి వదిలేస్తున్నారు ఏంటి అన్నట్టు వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఈ మన విశ్వామిత్ర గారు వచ్చారు కదా ఇప్పుడు వీళ్ళని ఫైట్కి తీసుకెళ్ళటానికి, అప్పుడు విశ్వామిత్ర గారు వచ్చి, దశరథ నీ పిల్లలు నాకు కావాలి, అక్కడ నేను యాగం చేస్తున్నాను, నాకు వాళ్ళ హెల్ప్ కావాలి అంటే, కరెక్ట్గా ఈ టైంలోనే దశరథుడు తెలుస్తుంది ఈ విషయం, రాముడు ఇలాంటి స్థితిలో ఉన్నాడని. ఏం చెప్పాలో అర్థం కాదు, వశిష్ఠ వారు కూడా ఉన్నారు, ఆయనకి చెప్పాలి ఏం చేయాలో అర్థం కాక ఆయన కన్ఫ్యూజన్ స్టేట్ని చూసి చెప్పేస్తారనమాట, నాకు తెలీదు రాముడు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, రాముడికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు, మీతో రాగలిగే స్థితిలో ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియట్లేదు అని. సరే ఓకే, పిలు రాముడిని చూద్దాం అసలు ఏంటో తెలుసుకుందాం. ఉంటారు కదా మన ఇంట్లో కూడా రిలేటివ్స్ వచ్చి మీ ఓడికి ప్రాబ్లం అంటే రా నేను చూస్తాను రా అని అంటారు కదా, సేమ్ టు సేమ్. సో విశ్వామిత్రులు ఉన్నారు, వశిష్ఠుల వారు ఉన్నారు, దశరథుల వారు వచ్చారు, రాముడిని తీసుకొచ్చారు. రామ అసలు ఏంటి ప్రాబ్లం, ఏంటి సిచ్యువేషన్, అసలు దేని గురించి బాధపడుతున్నావు మాకు చెప్పు, మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పానో, రియల్ లైఫ్లో నాకు బ్లిస్ అంతా టెంపరీగా కనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ అసలు నాకేం కనపడట్లేదు. ఇంత సాటిస్ఫాక్షన్, షార్ట్ స్పాన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్కి నేను ఇంత లైఫ్ లీడ్ చేయాలా? అసలు నేను దేనికి పుడుతున్నాను, దేనికి చూస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, ఈ బతుకేంటో నాకు అర్థం కావట్లేదు. డబ్బులు 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 అంటారు, తీసుకొని పోయేటప్పుడు మోసుకుపోతారో తెలీదు, పోనీ నువ్వు సంపాదిస్తే అంత బాగుంటుందా అంటే దాంతో ఏం సంబంధం లేదు. ధనం అని అనుకుంటే బాగా డబ్బులు ఉంటే బాగుంటాం అను, డబ్బులు ఉంటాయి అంతే, నీకు కావాల్సిన చాలా వరకు నెరవేరుతాయి. నాకు ఒక ఆయన ఒక మాట అన్నాడు, ఈవెన్ చాలా మంది అనుకుంటారు డబ్బులు ఉండటం గ్రేటా గ్రేట్ఫుల్గా ఉండటం గ్రేటా అని. నీకు 100,000 రూపాయలు శాలరీ వస్తుంది, ఎవడన్నా వచ్చి లైఫ్ ఏంట్రా ఎలా ఉందిరా అంటే దరిద్రం దరిద్రం దరిద్రం. 10,000 రూపాయలు శాలరీ వస్తుంది, వాడికి వచ్చిన దాంట్లో వాడు తృప్తిగా ఉంటున్నాడు, నాకు ఇచ్చాలి దేవుడు థ్యాంక్ యూ సో మచ్ 10,000 ఈరోజు నాకు వచ్చాయి, నేను 4 రోజులు కష్టపడిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అని నా ప్రతిఫలం అందింది, బాగుంది. ఎలా ఉందిరా లైఫ్, సూపర్,
లక్ష వచ్చినోడికి 10,000 వచ్చినోడికి తేడా లోపలే ఉంది, సాటిస్ఫాక్షన్ బయట కాదు. అండ్ మోర్ ఓవర్ డబ్బులు నువ్వు సంపాదిస్తావు, దానివల్ల ఏంటి దాన్ని సంపాదించిన దాన్ని కాపాడటానికి కూడా ట్రై చేస్తుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే 100 crores పెట్టుకుంటారు టార్గెట్, 100 crore వచ్చిపోయిన తర్వాత 100 crore ని కాపాడటానికి ఇంకా ఇంకా తొక్కుతారు. అవ్వదు, అది అక్కడితో ఆగదు, ఆగేది కాదు. ఆయుష్, శరీరం, ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్ గురించి రాముడు మాట్లాడతాడు, పదవులు వీటన్నిటి గురించి మాట్లాడు రాము. దాంట్లో ప్రాస్ అండ్ కాన్స్ చెప్తారనమాట. ఇది తీసుకుంటావు హ్యాపీగా ఉంటుంది అనుకుంటావు, దీనిలో ఇన్ని కాన్స్ ఉన్నాయి, నాకు సాటిస్ఫాక్షన్ లేదు కదా అది వచ్చిన, ఇది తీసుకున్నాం ఇది ఇలా చేస్తున్నాం దీనికోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం వచ్చింది దానివల్ల నాకు సాటిస్ఫాక్షన్ లేదు కదా, ఇంత చేసి నేను ఏం సాధిస్తున్నట్టు, నాకేంటి అసలు నాకు అర్థం కావట్లే, నాకు ఈ విషయాల గురించి తెలుసుకోవాలని చాలా దారుణంగా తీవ్రత ఉంది కానీ నాకు తెలుసుకోలేకపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే, నా మనసులో ఉన్న గందరగోళం ఇలాగే కొనసాగితే వచ్చే పోయే ఊపిరి ఉంది కదా, నేను తీసుకునే బ్రీత్, నేను దాన్ని కూడా ఆపేస్తా. నాకు వద్దు, నేనంతకాలం బతకలేను, నేను బతకాల్సిన అవసరం కూడా లేదు. ఇదేంటి నాకు అర్థం, ప్రతివాడు పడుతున్నాడు సస్తున్నాడు, దేనికి సస్తున్నాడు దేనికి పడుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు, ఇలాంటి దిక్కుమాలిన లైఫ్ బతకటం కంటే వదిలేయటమే నయ్యం, నాకైతే వద్దు. మీరు రిజాల్వ్ చేస్తారా, చేయండి. అసలు ఈ సంసారం అనేది ఎవరికి ఉంది, నాకుందా, బాడీకి ఉందా, మైండ్కి ఉందా, అసలు దేనికి ఉంది తెలియట్లేదు. మరి ఇలాంటి దాన్ని మీరు రిజాల్వ్ చేస్తే సాల్వ్ చేయండి, లేదంటే లేదనండి. వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు దశరథుని చూసి ఇది పూర్తి వైరాగ్య స్థితి, ఇలాంటి స్థితిలో రాముడు ఉండటం అత్యంత ఆనందించదగ్గ విషయం. ఇలా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా దీన్ని రిజాల్వ్ చేయాలి. దీని ఈ మాటలన్నీ విన్న తర్వాత పయనించి దేవతలందరూ రాముడి మీద పూలవర్షం కురిపించేస్తారంట. సో ఇలాంటి స్టేట్ చాలా గొప్ప స్టేట్ అని చెప్పి తీసుకొస్తారు, ఐ మీన్ ప్రజెంట్ చేస్తారు. యోగ వాసిష్ట హృదయం, చాలా మంది అంటారు భాగవతం వింటే మోక్షం వస్తుందని. వస్తుంది, భాగవతం వింటే మోక్షం వస్తుంది. ఎవరు అఫెండ్ అవ్వద్దు, ఏమైనా అఫెండ్ అయితే క్షమత వెండి. వారం రోజుల్లో చచ్చిపోతాను నేను అని తెలిసిన పరీక్షిత్ మహారాజుకి, తప్పు చేశానన్న బాధలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ వచ్చి ఇంకా నాకు ఏం వద్దురా బాబు, నేను ఇంకా చచ్చిపోతాను, నేను చచ్చిపోయేలోపు ఏదో ఒకటి మంచి పని చేయాలి, లేకపోతే అల్టిమేట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు అది తప్ప వేరే ఉపయోగం లేదు, వేరే ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకున్న ఒక పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ అంటే సాక్షాత్ ఇంకా ఆత్మసాక్షాత్కారం పొందిన ఒక గొప్ప యోగి, ఆయన వచ్చి వారం రోజుల పాటు నిడివి నాకు ఎగ్జాక్ట్ తెలీదు చెప్పి భాగవతం చెప్పిన తర్వాత హస్తమస్తక సంయోగం ద్వారా ఆయన తల మీద చేయిబెట్టి ఆయనకు మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం కలిగించారు. ఎవరన్నా ఆ స్టేట్లో ఉండి అంత వైరాగ్య స్థితిలో ఉంటే వాళ్ళకి అలాంటి గురువు ఎవరన్నా ఉండి వాళ్ళు టీచ్ చేస్తూ ఆ స్టేట్లోకి వాళ్ళని తీసుకెళ్ళి పెట్టగలిగే స్థితిలో ఉంటారు. యోగ వాసిష్ట హృదయం చదివితే మోక్షం వచ్చేస్తుందా, మోక్షం అంటే ఏంటనేది నేను తర్వాత చెప్తాను, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, నీకు అర్థం కాకపోతే మోక్షం అంటే ఏంటనేది నేను క్రిస్టల్ క్లియర్గా ఎందుకు ఇప్పుడే చెప్పేస్తాను, ఒక్క 2 minutes. ఆ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఎస్, ఎప్పుడు రాముడుకున్న వైరాగ్య స్థితి చూశారుగా, మీరు విన్నారుగా, అలాంటి స్టేట్లో ఉండి దాని గురించి తప్ప నాకు ఇంకా వేరే ఏం ఆలోచన లేదు, నేను పుట్టింది దానికోసం, ఈ బతుకు బతికి 100 crores వెనకొసుకుంటే ఏంటి లాభం, నేను చచ్చేటప్పుడు తీసుకెళ్ళను, ఈ బతుకు బతికి 100 మంది జీవితాలు కూలిచ్చి నేను బాగుపడేది ఏముంది, లేకపోతే దానివల్ల నేను అచీవ్ చేసేది ఏముంది, ఈ బతుకు బతికి ఒక 100 రాజ్యాలన్నింటినీ నేను కాంకర్ చేసి నేను అచీవ్ చేసి నేను రూల్ చేస్తే నాకేంటి లాభం, అవసరం లేదు, ఇదంతా బాగా ఎక్స్పీరియన్స్ తోటో బాగా విచక్షణతోటో వచ్చే ఒక స్థితి. ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి యోగ వాసిష్ట హృదయం వింటే అతనికి అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సిద్ధిస్తుంది. ఆర్ గ్రంథ పఠనార్హత ఏంటి అంటే ఈ స్థితిలో ఉన్న వ్యక్తికే గ్రంథం చదివే అర్హత ఉంది అని వశిష్ఠుల వారు చెప్పేస్తారు. ఓకే, కానీ ఇక్కడ ఒక విషయం, ఇది నా ఫస్ట్ పుస్తకం అండి. ఈ పుస్తకం చదివే టైంకి నాకు దీని మీద వేదాంత విషయాల మీద అంత నాలెడ్జ్ లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఆ బేసిక్ నాలెడ్జ్ ఏంటనేది నేను మీకు చెప్తాను. ఆ నాలెడ్జ్ నాకు చాలా హెల్ప్ అయింది ఈ బుక్ నేను చదివి డీకోడ్ చేసుకోవడంలో. ఆ నాలెడ్జ్ నేను మీకు ఇస్తాను, రేపటి క్లాస్లో ఇస్తాను, బహుశా ఇప్పుడు టైం లేదు, ఐఎమ్ సారీ. ఆ విషయం కనుక మీకు అర్థమైతే అద్వైత సిద్ధాంతం మీద ఉన్న ఏ గ్రంథమైనా మీరు తెలుసుకోవటం ఈజీ, ఆ బేస్ మీకు ఉంటే. అదేంటనేది నేను రేపిస్తాను. అలాంటి వ్యక్తికి ఈ గ్రంథం అర్హత ఉంది కదా చదవటానికి, మరి నేను అలాంటి స్థితిలో లేని యోగ వాసిష్ట హృదయం చదివినప్పుడు. కానీ
యోగ వాసిష్ఠ హృదయం చదివితే ఏదైతే ఇచ్చి చేయొచ్చు, ఐ మీన్ అంటే ఒక యోగి ఏదైనా చెప్పేటప్పుడు ఆయన నెక్స్ట్ ఏం చెప్తున్నాడో తెలుసుకునే రేంజ్ లో అయితే ఎస్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్. ఆ స్టేట్ నాకు ఎలా వచ్చింది, బికాస్ ఈ ఈ బుక్ మెయిన్ ఉద్దేశం మనం అవతల వాళ్ళ హృదయం తెలుసుకోవటం, లేకపోతే ఈ విషయం చెప్పేటప్పుడు కరెక్ట్ చెప్తున్నాడు తప్పు చెప్తున్నాడు అనే పండిత జ్ఞానం మనకి ఇవ్వటం కోసం కాదు. పండిత జ్ఞానం యాజ్ అన్ ఎడిషనల్ అడ్వాంటేజ్ వస్తుంది, ఎడిషనల్ బోనస్ అనుకోవచ్చు. ఈ బుక్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అల్టిమేట్ ఏదైతే ఉందో ఆ స్థితిలో మనం వెళ్ళి కూర్చోవటం. మీకు నేను చెప్తే బోనస్ అయితే డెఫినెట్ గా ఇస్తా, ఐ మీన్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు హెల్ప్ అయింది, నేను ఇస్తాను కాదు నాకు అంత లేదు, మీకు డెఫినెట్ గా హెల్ప్ అయింది. హెల్ప్ అయింది ఎలా హెల్ప్ అయింది అండ్ నేను చెప్తాను మీకు, యోగ వాసిష్ఠ హృదయం ఆ స్థితిలో ఉన్న వ్యక్తి నేను కాదు, నేను చదివాను నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఆ స్థితిలో లేని వ్యక్తులు ఈ పుస్తకం చదివారు, ఆ స్థితి రాదు, రాకపోవచ్చు, రావటానికి ఇది బేస్ అవుతుంది, ఎందుకంటే ఆ నాలెడ్జ్ థియరిటికల్ నాలెడ్జ్ అయితే వస్తుంది కాబట్టి. అండ్ బేసిక్ మోక్షం, ఇది చాలా పెద్ద పదం మాస్టర్స్, ఒక 5 మినిట్స్ నాకు కొంచెం టైం ఇవ్వండి, 5 మినిట్స్ క్లోజ్ చేస్తాను సెషన్, ఓన్లీ 5 మినిట్స్. మోక్షం అంటే ఏంటి అంటే, ఇందాక నేను చెప్పాను కదా బ్లిస్ఫుల్ స్టేట్, మనం ఏ పని చేసినా కూడా ఆ బ్లిస్ఫుల్ స్టేట్ కావాలి, ఆ బ్లిస్ఫుల్ స్టేట్ కోసమే అని. ఆ బ్లిస్ఫుల్ స్టేట్ నాకు ఎప్పటికీ ఉండాలి, నేను ఎప్పుడు అలాగే ఉండాలి, నిత్యతృప్తుడిగా నేను ఎప్పుడు ఉంటాను కృష్ణ అని అర్జునుడు అడుగుతాడు. నేను అనుకున్న పని అయినా అవ్వకపోయినా, నాకు ప్రమోషన్ వచ్చినా రాకపోయినా, నా పిల్లలకి జాబులు వచ్చి సెటిల్ అయినా అబ్రాడ్ వెళ్ళినా వెళ్ళకపోయినా, నా బాడీలో ఉన్న ఎయిల్మెంట్స్ అంటే నా డిసీజెస్ తగ్గినా తగ్గకపోయినా, నేను అనుకోని దరిద్రపు సంఘటనలు దిక్కుమాలిన సంఘటనలు నా లైఫ్లో జరిగినా, నేను అనుకోని అద్భుతమైన సంఘటనలు నా లైఫ్లో జరిగినా జరగకపోయినా, ఎలాంటి స్టేట్లో ఉన్నా నేను తృప్తిగా ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడున్నాను తర్వాత లేదు అన్నట్టు ఉండకూడదు, ఎప్పుడు తృప్తిగా ఉండాలి. దానికి ఒక ఎండ్ ఉండకూడదు, ఒక స్టాప్ ఉంది అంటే ఒక గంట సేపు ఉండి ఆ తర్వాత నార్మల్ యా మళ్ళీ వెళ్దాం. నిత్యతృప్తి అంటే అది కాదు, అది కాదు. ఎప్పటికీ ఎప్పటికీ ఏం జరిగినా ఏం జరగకపోయినా మేనిఫెస్టేషన్స్ చేసుకోవచ్చు, నేను చేస్తాను నాకు 1 లక్ష రూపాయలు రావాలి వచ్చే తృప్తి, రాలేదు తృప్తి, 1 లక్ష రూపాయలు రాకపోగా ఇంట్లో దొంగలు పడి 1 లక్ష పోయాయి తృప్తి, అదేంటి ఎందుకు తృప్తి, ఏడుస్తాడు కదా ఎవడైనా. నిత్యతృప్తుడుగా నిత్యతృప్తుడుగా నిత్యతృప్తురాలుగా ఓకే ఉండే స్థితి. అసలు ఆ తృప్తి అంటే ఏంటి అది కూడా తెలుస్తుంది, అది కూడా చెప్తాం. ఆ తృప్తి అంటే ఏంటి, అది ఉంటుందా పోతుందా, ఆ స్టేట్ నిజం స్టేటా, దాన్ని ఆ మాట అనొచ్చా, నేను దాని గురించి చెప్తానండి. ఇది లాస్ట్ ఎగ్జాంపుల్, ఇది ఒకటి అండి. జెన్, జెడ్ఈఎన్ జెన్, ఈ జెన్ కథలు అని చెప్పి కొన్ని దొరుకుతాయి మీకు. ఇవి జెన్ కథలు ఏంటంటే దీంట్లో సింబాలిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట జెన్ కథలు. మీరు చాలా మంది ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక కప్ ఆఫ్ టీ పెట్టుకొని ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ నాకు జ్ఞానం నేర్పించండి అన్నప్పుడు మాస్టర్ ఏం మాట్లాడు, సైలెంట్గా నీ ముందు ఒక కప్ టీ పెట్టి అందులో టీ కలుపు టీ పోయి దాంట్లో అంటాడు, మనం పోస్తాం, పుల్లైన తర్వాత ఈ టీ తీసుకెళ్ళి ఇచ్చేస్తే మనకు చెప్పేస్తారేమో అనుకుంటాం, దాన్ని అక్కడే పెట్టి ఇంకా పోయి అంటారు, కాదు ఫుల్ అయిపోయింది కదా ఇంకా పోయి ఇంకా పోయి, ఆ జార్లో ఉన్నది తీసుకొచ్చి పోస్తాం చాలా అన్నట్టు చూస్తాం, ఇంకా పోయి ఇంకా పోయి, ఎప్పటిదాకా మన జార్లో ఉన్న అయిపోయి టీ కప్ అంతా నిండిపోయిన దాకా. లాస్ట్లో ఏం చేస్తారంటే ఆ మాస్టర్ ఆ టీ కప్ తీసుకొని సైలెంట్గా తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వెళ్తాం, మళ్ళీ టీ కప్ తీసుకొస్తారు, టీ ఫుల్ చేయంటారు, అది ఫుల్ అయింది, తర్వాత జార్లో ఉన్న టీ అంతా పోయించేస్తారు. ఈ స్టోరీ ఏంటంటే సింబాలిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, మీకు ఆల్రెడీ ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకొని ఎంటీ కప్లో నా దగ్గరకు వస్తే నేనే జ్ఞానం ఇవ్వగలను, లేకపోతే జ్ఞానం ఇవ్వలేను అని చెప్పటానికి ఈ జెన్ స్టోరీ. ఇది డీకోడ్ చేసుకుంటే తెలిసిన విషయం, ఓకే మాస్టర్ ఇస్ సేయింగ్ టు కమ్ విత్ అన్ ఎంటీ మైండ్, నేను అలా లేనిప్పుడు నేను ఎంటీకి రావాలి. ఓకే నేను ముందు ఏం చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నానా ఉపనిషత్తులు చదువుకున్నానా, అవన్నీ తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు నాకు దేవుడు అంటే ఏనన్నా ఒక ఐడియా ఉంది, ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టాలి, పెట్టేసి వస్తే చెప్తారు.
ఇలాంటి జెన్ స్టోరీని ఇంకొకటి ఉంది, ఇది విని ఎవరన్నా వింటే చెప్పండి. ఒక ఊరిలోకి ఒక అన్వేషకుడు వచ్చాడు, ఊరి పొలిమేరలో ఉన్నాడు. ఒక చెట్టుకి బోధిధర్ముడు వేలాడుతున్న తాడును నోటితో కరుచుకొని ఆయన గాల్లో వేలాడుతున్నాడు. ఇదే స్టోరీ అంతే. ఎవరన్నా విన్నారా ఈ స్టోరీ? ఊరిలోకి ఒక అన్వేషకుడు వచ్చినప్పుడు ఒక చెట్టుకి బోధిధర్ముడు ఒక తాడు నోట్లో పట్టుకొని తరుచుకొని వేలాడుతున్నాడు. అంతే స్టోరీ. ఏంటి అర్థం? 1 మినిట్ టు గో. ఏంటి అర్థం? ఎవరన్నా ప్లీజ్ మీరు కామెంట్ చేయొచ్చు, లేకపోతే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఒక అన్వేషకుడు ఊరు పొలిమేరలకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న చెట్టు మీద వేలాడుతున్న తాడు నోట్లు తరుచుకొని బోధిధర్ముడు గాల్లో ఉన్నాడు, వేలాడుతున్నాడు. ఊరు పోసుకున్నప్పుడు శవం కనిపిస్తుంటారు కదా, అలా కాకుండా ఆయన నోట్తో పట్టుకొని వేలాడుతున్నాడు చెట్టుకి. ఇది స్టోరీ. ఈ లైన్ స్టోరీ లైన్ మీనింగ్ ఏంటో ఎవరన్నా చెప్పగలరా? ఇది జెన్ స్టోరీస్ జనరల్ గా చదువుతారేమో అన్నట్టు నేను అడిగాను. ఓకే ఫైన్, నేనే చెప్తాను. యా ప్లీజ్ వినయ్ కుమార్ సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 సెకండ్ సార్. యాక్చువల్ గా వెరీ వెరీ గుడ్ ఆన్సర్ యాక్చువల్లీ, కానీ ఇక్కడ థ్రిల్ కాదు, బోధిధర్ముడు అది ఒక డీకోడింగ్ అంటే కోడ్ స్టోరీ. ఆ స్టోరీలో ఒక కోడ్ ఉంది, అక్కడ నుంచి మనకు ఒక విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం ఏంటంటే, బోధిధర్ముడు ఎత్తులో ఉన్నాడు అంటే పై స్థాయిలో ఉన్నాడు, నోటిలో తాడు కరుచుకొని ఉన్నాడు. ఓకే, బోధిధర్ముడు మాట్లాడటానికి ట్రై చేస్తే, మాట్లాడటానికి ట్రై చేసి నోరు గనక విప్పితే బోధిధర్ముడు కిందకి పడిపోతాడు. బోధిధర్ముడు మాట్లాడలేని స్థితిలో ఉంటేనే పైన ఉంటాడు. మీనింగ్ ఏంటంటే, ఉత్తమ ఆధ్యాత్మిక విషయాన్ని, ఒక గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని ఎవరన్నా వ్యక్తీకరించాలని అనుకుంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి దాని నుంచి ఖచ్చితంగా దిగి కిందకి రావాలి. యాజ్ ఇట్ ఈస్ గా ఆ స్టేట్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం పదాలలో ఎక్స్ప్లెయిన్ చేయలేం ఏ భాష అయినా. బోధిధర్ముడు అందుకే అది కరుచుకొని పైనే ఉంటాడు అన్వేషకుడు వచ్చిన. ఆ విషయం చెప్పడానికి ఒకవేళ అన్వేషకుడు ఏదైనా ప్రశ్న అడిగి, సార్ ఏంటి సార్ ఇది, ఏంటి బోధిధర్మ ఇట్లా, ఇదేంటి అసలు సృష్టి అంటే, బోధిధర్ముడు నోరు తెరవాలి, తెరిచి కిందకి రావాలి, అప్పుడే బోధిధర్ముడు మాట్లాడగలడు, లేకపోతే మాట్లాడలేదు. ఇది ఒక జెన్ స్టోరీ, ఇది ఒక కోడ్ అనమాట. జెన్ స్టోరీస్ అన్ని అలాగే ఉంటాయి. మీ కుంఫు పాండా కూడా జెన్ స్టోరీనే. ఈ 14 డేస్ లో ఎవరన్నా చూసి డీకోడ్ చేయగలిగితే మంచిది, లేదంటే నేనే డీకోడ్ చేసి పెడతాను సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. ఓకే, సో ఈ జెన్ స్టోరీ ప్రకారం నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ వేదాంత విషయంలో దేవుడి గురించి మాట్లాడాలి లేదా ఆ అల్టిమేట్ విషయం గురించి మాట్లాడాలి అంటే, నేను నిత్యతృప్తి అనే పదం వాడాను. నిత్యతృప్తి కూడా కాదు, ఎవరో ఒక లెక్చరల్ గా పెట్టారు ఇది కూడా పోతుందని శ్రీదేవి గారు. దానికి ఆ పదానికి ఆ కామెంట్కి నేను ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఈ స్టోరీ చెప్పాను. ఇది కావాలి అవసరం. దాన్ని ఆల్మోస్ట్ రెప్లికేట్ చేయటానికి ట్రై చేయటానికి మనం పదాలు వాడతాం తప్ప ఆ స్టేట్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్పడం కుదరదు. సో బుక్ అంతా కూడా అంతే ఉంటుంది, ఆ స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాని చుట్టూ మాట్లాడుకుంటూ తీసుకొస్తారు. అల్టిమేట్గా అదైతే ఫీల్డ్లోకి రావాలి, వస్తుంది. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్. ఎవరైతే ఆ నిత్యతృప్తిని కావాలని అనుకుంటారో, ఆ స్టేట్ ఉండాలి అని అనుకుంటారో, ఆ స్టేట్కి పేరే మోక్షం. నాకు తెలిసి సృష్టిలో ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. కానీ ఎలా ఉందంటే, మోక్షం అనే పదం తీసుకురాగానే ఇది చచ్చిపోయిన తర్వాత వచ్చేది అన్నట్టే ఉంటుంది జనాలకి. అదేంటి ఆయనకి మోక్షం వచ్చిందంటే, అదేంటి తిరుగుతున్నారు కదా మోక్షం వచ్చిందంటున్నారంటే, ఆయన చచ్చిపోలేదా ఇంకా అని అడుగుతారు. నా దృష్టిలో చిన్నప్పుడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి, వాడికి ఊహ వచ్చిన దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కోరుకునేది ఇదే, అల్టిమేట్ సాటిస్ఫాక్షన్, అన్లిమిటెడ్ సాటిస్ఫాక్షన్. ఉన్నా లేకపోయినా కూడా ఉండే నిత్యతృప్తే మోక్షం.
ఒక్కసారి అది వచ్చింది అంటే పోదు. అలాంటి స్టేట్కి వెళ్ళటానికి డైరెక్ట్ ఏది అంటే అథెంటిక్ బుక్ ఏది అంటే యోగ వాసిష్ఠ బృందం. ఈ డామ్ షూర్గా ఆ బుక్ ఆబ్జెక్ట్ ఉన్నది ఉన్నట్టుగా మెటికులస్గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. ఈ రోజుకి ఇంతే. ఓవర్ టు రోజా గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రొడక్షన్ క్లాసెస్ సూపర్ గా ఉంది సార్, ఇంకా ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే మహా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాను సార్. రియల్ గా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సబ్జెక్ట్ వినాలని. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మల్లిక్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు లోపల ఇన్నర్ నుంచి చెప్తున్నారు, మీరు లోపల నుంచి చెప్పేస్తున్నారు అన్నమాట కాకుండా. సో చాలా బాగుంది సార్. ఫ్రెండ్స్ మరి ప్రతిరోజు మనకు 14 డేస్ అనుకున్నాము, 14 డేస్ ప్రతిరోజు కూడా వినండి. ఇది ఎక్కడ దొరకని సబ్జెక్ట్ ఇప్పుడు, ఎందుకంటే సో అన్ని సబ్జెక్ట్లు వినాలి మనం, వింటేనే చాలా బాగుంటుంది. దీంట్లో చాలా చాలా ప్రయోగాలు ఉంటాయి, మన నిత్య జీవితంలో ఆచరణకు యూజ్ అయ్యే జ్ఞానం ఉంటుంది. ప్రతి ఒక్కటి సమాజంలో ఎలా ఉంటుంది, నేను చేయిస్తాను సార్ ప్రయోగాలు, అంటే దాని నుంచి చదివి ఓ ఫారినర్ గానీ లేకపోతే ఒక మొడాలిటీ గానీ EFT గానీ ఓపెన్ ఓపెన్ గానీ డిఫరెంట్ డిఫరెంట్ మొడాలిటీస్ ఉన్నాయి, వాటన్నిటికీ దాని ఇంప్లికేషన్ ఏంటి అన్నది నేను ఈ బుక్ నుంచి తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. అప్పుడు ఏ ఆధార్ అయినా కూడా అర్థం కావాలి వాళ్ళకి, ఏ మొడాలిటీ కూడా అర్థం కావాలి. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి వినకుండా అయితే సిరీస్ ఎవరు వినద్దు. నెక్స్ట్ సిరీస్ ఎవరైనా వినాలి అంటే ఐ మీన్ నెక్స్ట్ క్లాసెస్ ఖచ్చితంగా 1, 2, 3 క్లాసెస్ విన్న వాళ్ళకి అర్థమైంది. థ్యాంక్ యూ సార్, సారీ టు ఇంటరప్ట్. మరి ఈ రోజు దాదాపు 250 మంది రెండింటిలో కలిపి 250 మంది అటెండ్ అయ్యారు. సో ఫ్రెండ్స్ రేపు ఇదే మెసేజ్ ని సేమ్ లింక్ ఉంటుంది కాబట్టి మీకు రేపు మళ్ళీ లింక్ ఇస్తాము. ఇదే సేమ్ ఈ రోజు లింక్ ని అందరికి పంపించండి, ఎందుకంటే యోగా వశిష్టం గురించి చాలా మంది అడిగారు కాబట్టి అందరికి స్ప్రెడ్ చేయండి ఆ మెసేజ్ ని, అందరికి స్ప్రెడ్ చేసేసి. ఆ ఫ్లయర్ ఉంది కదా, ఫ్లయర్ రోజు సేమ్ అదే ఉంటుంది కాబట్టి అందరికి పంపించేసేసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రామ్తా విజ్ఞానము 108 రోజుల ప్రోగ్రామ్ మనకు కాసేపట్లో ఇంకొక 5 మినిట్స్ లో స్టార్ట్ అవ్వబోతుంది. సో మరి తప్పకుండా అందరు కూడా ఆ సెషన్ కి అటెండ్ కావాల్సింది కోరుతున్నాము. ఇలా కంటిన్యూ అవుతుంది జూమ్ అండ్ నెక్స్ట్ యూట్యూబ్ లో వాళ్ళకి మళ్ళీ లింక్ ఇస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రోజా మేడం, శ్రీదేవి మేడం వచ్చే వరకు వెయిట్ చేయండి. 32,000 శ్లోకాలు రామాయణం.